ஹரிஹி ஓம். பரமேஸ்வர ஸ்வரூபேன சர்வக நமஸ்கார. விஷால நீலோத்பலலோச்சனாயை விகாசி பங்கீருஹலோச்சனாய சமீக்ஷணாயை விஷமீக்ஷணாய நமசிவாயை ச நமசிவாய அண்டர். சங்கர பகவத்பாதலு திருவாசி ஸ்லோகம்லோ விஷால நீலோத்பலலோச்சனாயை அம்மவாரி யொக்க கள்ளனி லேதா லோச்சனாய அன்னாரு காபட்டி சூப்புலனு வர்ணிஸ்துனாரு. சூப்புக்கு கண்டிக்கு அபேதமேகா, ஆ ரெண்டிட்டு பெத்த தேடா ஏமீ லேது. சூப்பு கண்டி ஆசிரியச்சி உண்டு, கண்ணு லீனி சூப்பு லேது. காபட்டி சூப்பு கண்ணு ரெண்டு வேறு காது. காபட்டி சூப்பு குறிஞ்சி செப்பே கண்டி குறிஞ்சி செப்பினட்லே. விஷால நீலோத்பல லோச்சனாயை அம்மவாரி கண்ணுல எல்லாம் உண்டாயி அன்னது செப்துனாரு. ஆ கண்ணுலனு ஆ சூப்புலனு வர்ணிஸ்துனாரு. விஷால நீலோத்பல, விஷாலமைனட்டுவண்டி கண்ணுல ஆவிடவி, அவி நீலோத்பலமுலவலே உன்னாயி. நீலோத்பலமு அண்டே நல்ல கலுவ அனு அர்த்தம். நல்ல கலுவ பாகா விகசிஞ்சி உண்டே எலா உண்டுந்தோ அலா உன்னாய். இக்கட மீரு ஒக விஷயாన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. கண்ணு బాగా తెరిచి ఉందనుకోండి, అది కోపానికి కూడా కారణమే. ఎందుకంటే సాధారణంగా కన్ను మామూలుగా కొంత తెరిచి తెరవనట్టుగా ఉంటే సాధారణ స్థితిలో ఉందని గుర్తు. అలా కాకుండా అనున్నాయనుకోండి, ఏదో కొంచెం కోపం వచ్చినట్టుగా ఉంటుంది. విశాల శబ్దము చేత బాగా తెరువబడిన కన్నులు అని మీరు ఊహించకూడదు. అక్కడ విశాల శబ్దం కాశీ పీఠాధిష్టాన దేవతని జ్ఞాపకం చేయడం. విశాలాక్షి, విశాలాక్షి అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే శంకరుల ఉద్దేశ్యమేమి అనగా బాగా తెరుచుకున్న కన్నులున్నది అని కాదు. అలా చెప్పకూడదు కూడా అమ్మవారి విషయంలో అసలు చెప్పకూడదు. ఎందుచేత అంటే కన్నులు అంత తెరిస్తే అది ఖచ్చితంగా కోపంగా ఉంది అని గుర్తు. అలా లేకపోతే ఆశ్చర్యచకితమైపోతే కొంతవరకు కన్నులు అలా ఉంటాయి. బాగా తెరుచుకునేది ఎప్పుడు అంటే కోపంగా ఉన్నప్పుడే కళ్ళు ఇలా తెరుచుకుంటాయి. అందుకని శంకరులు విశాల శబ్దాన్ని ఆయన బాగా తెరుచుకున్న కన్నులున్నది అన్న అర్థంలో ప్రతిపాదించారు అని మీరు అనుకోకూడదు. విశాల అన్నదానికి అర్థం ఏమిటి అంటే అదిగో పక్కన ఉన్నటువంటి లోచనాయ అన్నదాంతో కలిపి చూసినప్పుడు ఏమర్థం అవుతుందంటే చాలా దీర్ఘమైన దృష్టి కలది అన్నది అర్థం. చాలా దూరము చూడగలిగినది, ఎంత దూరము చూస్తుంది. ఎందుకంటే చూపుకి ఒక హద్దు ఉంటుంది, అది దాటి స్పష్టంగా చూడలేము మనం. అందుకే విరాట్ పురుషుని యొక్క అంగ ప్రత్యంగములను చెప్పేటప్పుడు శాస్త్రములతో చెప్పేటప్పుడు దాన్ని జ్యోతిష శాస్త్రము విరాట్ పురుషుని యొక్క కన్ను అని చెప్తారు. కన్నున్నది అనుకోండి, దూరంగా ఉన్నది కనపడుతుంది. దేవాలయంలో నిలబడి అదిగో చూసావా శిఖరం అన్నాను అనుకోండి, ఎవరు చూడగలరు? దూరంగా ఉన్న దేవాలయ శిఖరం కనపడేది కన్నులున్నవాడికి. కన్నులు లేనివాడికి శిఖరం ఎలా కనపడుతుంది? కనపడదు. జ్యోతిషము ఏం చూస్తుంది అంటే ఇప్పుడున్నది కాకుండా దూరంగా ఉన్నదాన్ని, అంటే జరగబోయేదాన్ని చూస్తుంది. చూడగలిగిన శక్తి ఉన్నది జ్యోతిష శాస్త్రము. అందుకే విరాట్ పురుషుని యందు జ్యోతిష శాస్త్రం ఎక్కడుంటుంది అంటే నేత్రస్థానమై ఉంటుంది. అమ్మవారు చాలా దూరము చూడగలదు. ఎంత దూరము చూడగలదు అంటే ఆమె ఎంత దూరము చూడగలదో శంకరులు ఇక్కడ చెప్పలేరు. శంకరులు వేరొక చోట చెప్పారు. ఎంత దూరం చూస్తుంది అంటే దృశా ద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ దవీయాంశం దీనం స్నపయ కృపయా మమ పిశివి అనేనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అని చెప్పారు. సౌందర్య లహరిలో ఇదే మాట వాడారాయన. నీలోత్పల అన్న మాటే వాడుతూ దరదళిత అన్న శబ్దాన్ని వేశారు. బాగా తెరుచుకున్నది అన్న అనుమానం రాకూడదని తెరుచుకుని తెరుచుకున్నట్టుగా ఉన్నది అని. దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచ, అమ్మవారు ఎంత దూరం చూస్తుందంటేట ఎంతవరకు బ్రహ్మాండములున్నాయో అంతకన్నా ఎక్కువగా చూస్తుంది.
ఎందుకు అలా చూడటం ఆవిడ అంటే, జగత్తంతటినీ కన్న తల్లి కనుక. అమ్మకుండే లక్షణం ఏమిటి? పిల్లవాడు పెరట్లో ఆడుకుంటూ ఉంటాడు, అమ్మ వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటుంది. వంట చేసుకుంటున్న అమ్మ పిల్లవాడు పెరట్లో ఆడుకుంటున్నాడు కదా అని ఊరుకోదు. వంట చేస్తూ చేస్తూ మధ్యలో ఒకసారి వచ్చి ఆ పెరట్లోకి చూస్తుంది వాడు ఏం చేస్తున్నాడు. వాడు ఏదో చెట్టు ఎక్కుతున్నాడు అనుకోండి, అక్కడి నుంచి ఒక కేకేస్తుంది, ఎవరే ఆ చెట్టు ఎక్కకు పడిపోతావు కిందకి దిగంటుంది. అంటే ఏది చేస్తున్నా ఆవిడ దృష్టి పిల్లవాని యొక్క సంక్షేమం మీద ఉంటుంది. అందుకే మీరు చూడండి, తల్లి తండ్రి కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, కలిసి కూర్చుని మాట్లాడుకునేటప్పుడు పిల్లవాడు ఎక్కడో క్యారం అన్నాడు అనుకోండి, తండ్రి అలాగే మాట్లాడుతూ ఉంటాడు, తల్లి అంటుంది ఎక్కడో పిల్లాడు అరిచినట్టుందండి అంటుంది. అమ్మ శబ్దంలో ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. పిల్లవాడు ఎక్కడ క్యారమన్నా ముందు వినేది ఎవరు అంటే అమ్మ. అమ్మ చూపు ఎంత దూరం ఉంటుంది అంటే, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా ఉంటుంది అన్నారు శంకరాచార్యుల వారు. ఇంగ్లీష్ లో అయితే కంపారిటివ్ డిగ్రీ వేశారు. దృశా ద్రాఘీయశ్యాదరదళిత నీలోత్పల రుచా, ఈ బ్రహ్మాండముల కన్నా అవతలి వరకు చూస్తూ ఉంటుంది. ఎందుకు అలా చూస్తూ ఉంటుంది? అందుకే ఆవిడ కన్నులు ఎప్పుడూ కేవలం ఇలా ఉండవు, ఇలా ఇలా తిప్పుతూ ఉంటుంది అన్నారు శంకరాచార్యుల వారు. ఇటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఎందుకు అలా తిప్పడం అంటే, బ్రహ్మాండం అంతా ఇలా చూసుకుంటూ ఉంటుంది. ఆకర్ణది ఆకర్ణాంత విశాల నేత్రములతో ఈ బ్రహ్మాండములో ఉన్న నా బిడ్డలందరూ సంతోషంగా ఉన్నారా, అందరూ క్షేమంగా ఉన్నారా, ఎవరైనా నన్ను పిలుస్తున్నారా అని ఆవిడట కన్నులు తిప్పుతూ కనుబొమలు ముడివేస్తుంది. ఇక కనుబొమలు ముడివేయడం కూడా కోపానికి కారణమే. కోపం వచ్చినప్పుడు కనుబొమలు ఇలా ముడేస్తారు. రెండోది ఎప్పుడు ముడేస్తారు? బాధ దృష్టి పెడితే ముడివేస్తారు. నేనేదో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను అనుకోండి, ఏదో విషయం గుర్తొచ్చింది నాకు, ఆలోచిస్తున్నాను అప్పుడు నా ప్రమేయం లేకుండా అది కనుబొమలు ముడిపడతాయి. కనుబొమలు ముడిపడ్డాయంటే రెండే కారణాలు, ఒకటి ఆలోచన, రెండు కోపము. కోపం వచ్చినప్పుడు కూడా మామూలుగా కనుబొమలు ఎలా ఉంటాయో అలా ఉండవు అని ఇలా పెడతాడు, పెట్టి కళ్ళు పెద్దవి చేస్తాడు. అందుకని కనుబొమలు ముడిపడితే కోపమైనా కారణం అవ్వాలి, కనుబొమలు ముడిపడితే ఏదో ఆలోచన అయినా కారణం అయి ఉండాలి. అమ్మవారి కనుబొమలు ముడిపడి ఉంటాయి ఇలాగా. ఎందుకు ముడిపడతాయంటే, ఆవిడ లోకం గురించి భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు శంకరాచార్యుల వారు. భువన భయభంగ వ్యసనిని, ఆమెకి ఎప్పుడూ ఆలోచన. ఏమిటి ఆలోచన అంటే, ఎవరైనా నా పిల్లలు అమ్మా అని పిలుస్తున్నారా, పిలిస్తే నేను చూడాలి కదా, అందుకని అమ్మా అంటారేమోనని ఇలా పెట్టి అదే దృష్టి పెట్టి ఉంటుంది. ఎవరైనా పిలుస్తారేమో అని వింటూ ఉంటుంది. అందుకని కనుబొమలు ముడిపడి ఉంటాయి. కోపం చేత కాదు, మనయందు దయచేత. అసలు స్వరూపాన్ని మీరు ఒకసారి ఊహ చేస్తే పరదేవతకి నమస్కరించకుండా ఉండలేరు. ఇంత దయామయీ అయిన తల్లి, అరేరేరే అమ్మా అంటే పలకడానికి సిద్ధంగా ఉన్న అమ్మా, అమ్మ నీకు నమస్కారం చేయకుండా ఎలా ఉండగలనమ్మా అనిపిస్తుంది. కాబట్టి భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అయిన తల్లి బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు చూస్తూ ఉంటుంది. ఆ చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే, విశాల నీలోత్పల లోచనాయై, ఆమె కన్నులు నల్ల కలువల వలె ఉంటాయి అన్నారు శంకరు. ఏ తెల్లకలు ఉంది లోకంలో, ఎర్రకలు ఉంది, నల్లకలు ఉంది. ఈ మూడిటిలో శంకరాచార్యులు వారు నల్లకలువని తీసుకుని తెల్లకలువని ఎర్రకలువని విడిచిపెట్టడం ఎందుకు? పోని ఏమండి, ఎర్రకలువ అంటే కొంచెం ఎర్రగా ఉంటుంది కదా, కన్ను కోపంగా ఉన్నట్టు ఉంటుంది, అందుకని చెప్పి ఎర్రకలువ వేయలేదండి. మరి తెల్లకలువ వేయడానికి? తెల్లకలువ వేస్తే ఓ ఇబ్బంది ఉంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఇంకా కొద్ది రోజుల్లో గర్భం ధరించవలసినటువంటి ఆడపిల్ల అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, బాగా నోరు తెరమ్మా అని లైట్ వేసి చూస్తారు, కళ్ళు ఇలా కిందకి లాగి చూస్తారు. చూసి అబ్బో ఎదర తల్లి, తల్లివి కావలసిన దానివి, నీకు చాలా ఇనిమియా ఉంది, చాలా రక్తహీనత ఉందమ్మా, లోపలను కనురెప్పలు తెల్లగా ఉన్నాయేమిటి, అంత ఇలా అయితే నీకు
ఆ చక్కటి శిశువు ఎలా పుడతాడు? కాబట్టి నీకు ఆరోగ్యవంతమైన శిశువు పుట్టాలంటే నువ్వు పళ్ళవి బాగా తినాలమ్మా, రక్తం పట్టాలి నీకు అంటాడు డాక్టర్ గారు. అంటే కళ్ళు తెల్లగా ఉంటే అంత ఆరోగ్యంగా లేదనడానికి కూడా ఒక సూచన. అందుకని శంకరులు తెలుపు కలువ పుచ్చుకోలేదు, ఎర్ర కలువ అసలు పుచ్చుకోలేదు. అమ్మవారి విషయం క్రోధంగా ఉండడానికి వీల్లేదు. నల్ల కలువ తీసుకున్నారు. బాగుందండి నల్ల కలువ తీసుకున్నారని అంటున్నారు, అమ్మవారి కళ్ళు నల్లగా ఉన్నాయి అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం అంటే, మీరు ఎప్పుడైనా నల్ల కలువ చూశారో లేదో నాకు తెలియదు. నల్ల కలువ యందు మూడు లక్షణములు ఉంటాయి. ఒకటి, పైకి చూస్తే కలవ పువ్వు నల్ల కలువ చక్క అందంగా ఉంటుంది. మీరు ఇలా దగ్గర పెట్టుకుని దాని రెక్కలు కొంచెం జాగ్రత్తగా రేకులు ఇలా విప్పి ముఖాన్ని దగ్గరగా పెట్టి చూడండి, తెల్ల కలువకి ఎర్ర కలువకి లేని లక్షణం ఒకటి నల్ల కలువకు ఉంటుంది. మీరు అనుభవించాలి ఎప్పుడైనా. ఆ పువ్వులు చూసినప్పుడు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అసలు అలా అనుభవించడం తెలియని వాళ్ళ గురించి నేనేం చెప్పను. నల్ల కొలువ దగ్గరగా ముఖం పెడితే చల్లతనం కొడుతుంది ఇలా కళ్ళ మీదకి. ఎంత చల్లగా ఉంటుందో నల్ల కలువని దగ్గర పెట్టుకుంటే. తెల్ల కలువకి ఎర్ర కలువకి నీటి బిందువులు లోపల ఉండవు. నల్ల కలువని మీరు విప్పి చూడండి, లోపల చమాయింపు ఉంటుంది, కొద్దిగా తడి ఉంటుంది. కంటికి తడి ఉండాలి. కంటికి తడి లేదనుకోండి ఆరిపోయిన కన్ను. ఆరిపోయినదై ఉండకూడదు కన్ను. ప్రత్యేకించి స్త్రీ కంటికి తడి అన్న మాట దేనికి ఉపయోగపడుతుందో తెలుసా? అది కంటి తడి అంటే అమంగళకరం అని కాదు, ఆర్ద్రా అంటే బీయింగ్ వెట్ అంట ఇంగ్లీష్ లో, చమాయింపుండుట. ఆ చమాయింపు ఏమిటంటే భర్త గారి మీద అనురాగం ఆ చమాయింపు. అందుకే ఆర్ద్రా అంటారు. తడిసిపోయిందండి అంటారు చూడండి, ఆయన తడిసి ముద్దైపోయాడండి అంట. ఆయన ప్రేమ చేత తడిసి ముద్దైపోయాడండి. ఆవిడ వాళ్ళ ఆయన ప్రేమలో తడిసి ముద్దైపోయిందండి అంటారు. ఆ తడిసి ముద్దైపోవడం అన్న తడి నల్ల కలువకే ఉంటుంది, లోపల తడి నీటి బిందువులు ఉంటాయి. అది లేకపోతే అమ్మవారికి అయ్యవారి మీద ఉన్నటువంటి అనురాగమును ఆవిష్కరించడంలో లోపం వస్తుంది. అమ్మ బాబో శంకరాచార్యులు వారు ఒక ఉపమానం తీసుకున్నారంటే అంత ఆలోచన చేస్తే కానీ వారు వెయ్యరు. పైగా మీకు నేను ఇంకొక విషయం చెప్తున్నాను, ఒకడు గొప్ప కవి కావాలి అంటే వాడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటో తెలుసా? వాడు ప్రకృతిని పరిశీలించగలిగినటువంటి నిపుణుడు కావాలి. ప్రకృతి పరిశీలనందు ఎవడు నిష్ఠాగరిష్ఠుడవుతాడో వాడు చాలా గొప్ప కవిత్వాన్ని అందించగలడు. లేకపోతే అది పై పై మాటల కింద ఉంటుంది తప్ప అందు లోపల చాలా విశేషమైన కవితా వస్తువు మీకు దొరకదు. అది ప్రకృతిని పరిశీలించిన వాడు ఎవరుంటాడో ఆయనలో ఆ గుణము ఉత్పన్నమవుతుంది. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత ఈ దేశానికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ లేదు. నోబెల్ సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ స్కూల్లోనూ చదువుకోలేదు. కారణం ఏంటంటే ప్రకృతిని ఒకదాన్నే పరిశీలించాడు ఆయన. ప్రకృతిని పరిశీలించి చేసిన కవిత్వం అంత గొప్పగా ఉంటుంది. అందుకే మీరు శంకరాచార్యుల వారి సాహిత్యాన్ని పరిశీలన చేస్తే వాల్మీకి మహర్షి రామాయణాన్ని చూసినా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అసలు మీకు ఎక్కడా అర్థం కానటువంటి గమ్మత్తైన చెట్ల పేర్లు, పువ్వుల పేర్లు, ఆకుల పేర్లు శంకరాచార్యుల వారు ప్రయోగిస్తూ ఉంటారు. అంటే వారు ప్రకృతిని ఎంత పరిశీలించి ఉంటారు అన్నది మీకు అర్థమవుతుంది. ఏదో అలా వెళ్ళిపోవడం కాదు, ఒక విషయాన్ని చూస్తే అంత అందంగా పరిశీలన చేస్తారాయన. అందుకే తెల్ల కలువకి నల్ల కలువకి ఎర్ర కలువకి తేడా చెప్తూ మీరు ప్రత్యేకించి సౌందర్యలహరి వినాలి, సౌందర్యలహరి చదువుకోవాలి. చదువుకుంటే ఆయన ఎక్కడెక్కడ ఏ కలువ పువ్వు వేస్తారో అమ్మవారి కంటికి దాన్ని బట్టి మీకు భావం తెలుస్తుంది. అంత లోతుగా ఉంటుంది. ఉపమానం వేస్తే మీరు ఎక్కడా ఇంకా పక్కకి తీలేరు. అన్ని లక్షణములు ఆ కంటిలోకి వచ్చేస్తాయంతే, అంత గొప్పగా తీసుకొచ్చేస్తారు ఆయన. అందులో ప్రత్యేకించి మీరు దేని గురించి చెప్పండి ఇబ్బంది ఉండదు. ఏదో ఒక ఉపమానం వేసి సరిపెట్టే ప్రయత్నం చెయ్యొచ్చు. కన్నుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనో తెలుసా? కన్నులు ఒక్కటే నవరసములను ఆవిష్కరిస్తాయి. శరీరంలో మిగిలిన ఏ అవయవమూ నవరసములను ఆవిష్కరించదు. ఏదో నాకు కోపం వచ్చిందనుకోండి ఇలా అంటాను, నా చెయ్యి చెప్తుంది. నాలో
ఏదో ఆశ్చర్య రసము ఆవిర్భవించింది అనుకోండి, నా చెయ్యి నా చేతి ద్వారా తెలియదు. కానీ శృంగార రసం నుంచి, బీభత్సం నుంచి, రౌద్రరసం, కరుణారసం అన్ని కళ్ళల్లోంచే పైకి తెలుస్తాయి. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో అమ్మవారి కళ్ళలోంచి పైకి వచ్చేటటువంటి నవరసములను చెప్పవలసి వస్తే ఇంకొక అవయవంతో చెప్పలేదు, కళ్ళ మీదే చెప్పారు. శివే శృంగారార్ధ్ర, శివే శృంగారార్ధ్ర, ఆర్ధ్ర అంటే తడి. ఆవిడ కంటికి తడి ఉంది, ఏమా తడి? శివే శృంగారార్ధ్ర, పరమశివుని యందు ఆమెకి ఉన్నటువంటి ప్రేమయే ఆ కంటికి ఉన్నటువంటి తడి. ఆవిడ తడిపేస్తుంది పరమశివుణ్ణి, ముద్దైపోతాడంటే ఆమె ప్రేమలో తడిసి ముద్దైపోతాడు. ఆ ప్రేమలో తడిసి ముద్దైపోయేటట్టుగా అమ్మవారి కన్నులలోంచి ఆవిష్కృతమయ్యేటటువంటి ఆ ప్రేమ, ఆ శృంగార రసము ఆమె కంటి యందు ఉండేటటువంటి ఆ చమాయింపు, అన్ని ఆ తడి, దాన్ని అమంగళకరంగా తీసుకోకూడదు. ఏదో కన్నీటి బిందువులన్న భావన కాదది, కంటికి ఉండవలసిన లక్షణం. కన్ను ఆరిపోయిందనుకోండి అది ప్రమాదహేతు. కన్నెప్పుడు తడిగా ఉండాలి, కన్నెప్పుడు చమాయింపుతో ఉంటుంది, ఉంటేనే కన్ను ఆరోగ్యంగా ఉంటుంది. ఒక్క నల్ల కలువకి మాత్రమే ఆ నీటి బిందువులు ఉంటాయి, కాబట్టి నల్ల కలువకి చల్లదనం ఉంటుంది. నల్ల కలువకి మీకు చల్లదనాన్ని ఇచ్చేటటువంటి లక్షణం ఉంటుంది. నల్లటి కలువకి దగ్గరికి వెళ్ళి మీరు వెడితే మీకు చల్లగా హాయిగా ఉంటుంది. అందుకే చూడండి, రాత్రి పడుకోబోయేటప్పుడు ఎవ్వరూ ఎర్రటి లైటు లేక పచ్చటి లైటు ఇలాంటివి వేసుకోరు, నీలంగా ఉండే లైట్ కానీ అటువంటివి వేసుకుంటారు. ఎందుకని అంటే కంటికి చల్లగా ఉంటుంది, పడుకున్నప్పుడు తొందరగా నిద్ర వస్తుంది, కంటిని ఇబ్బంది పెట్టదు. అది అంటే అమ్మవారి చూపులు ఎప్పుడూ నల్లగా ఉంటాయని గుర్తు. నల్లగా ఉండడం అంటే చల్లగా ఉండడం, నల్లతనం చల్లతనం కలిసి ఉండేది రెండిటిలో ఉంటుంది. ఒకటి నీరు నిండిన మేఘమునందు, కురిసేసిన మేఘంలో ఉండదు, మళ్ళీ అది శరత్కాల మేఘం అంటారు, అది తొందర తొందరగా వెళ్ళిపోతుంది, చాలా వేగంగా వెళుతుంది. నిండు గర్భిణి ఎలా నడిచొస్తుందో అలా నడిచొచ్చేటటువంటి మేఘం నీరు నిండినటువంటి మేఘం, జల్లదన్నికతే అంటారు శంకరులు. నీరు నిండిన మేఘం అలా ఉంటుంది. అందుకే శంకరులు ఎప్పుడైనా చెప్పవలసి వస్తే ఒక మాట చెప్తారు, పరమశివుడు ఎటువంటి వాడంటేట మగనెమలి లాంటివాడ, అమ్మవారు ఎటువంటిదంటేట నల్లమబ్బు లాంటిది. నల్లమబ్బు కనపడింది అనుకోండి, మగనెమలి ఏం చేస్తుందంటే చాలా సంతోషాన్ని పొందుతుంది. అప్పటి వరకు అది మామూలుగా తిరుగుతుంటుంది, అది ఇప్పుడు విప్పదు, పించం విప్పదు, అది ఆట ఆడదు. దాంట్లో మనసు ప్రహృష్టం అవడం అన్నది ఏమి ఉండదు, ఏదో ఏరుకు తింటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. నల్లని మబ్బులు వస్తాయి, నల్లని మబ్బులు చూడగానే మగనెమలికి ఎంత సంతోషం కలుగుతుందంటే ఇంత పించాన్ని విప్పేస్తుంది. విప్పేసి నల్ల మబ్బుని చూస్తే చాలు, క్రాంకణం చేసి ఆడుతుంది. శంకరాచార్యులు వారు పరమశివుణ్ణి అన్నారు, నువ్వు మగనెమలి లాంటి వాడివి, మా అమ్మ నల్ల మబ్బు లాంటిది అన్నారు. అమ్మవారు నల్లగా ఉంటుంది కదా, నారాయణి కాళి, నల్లగా ఉన్న అమ్మవారిని నల్ల మబ్బుతో పోల్చారు. ఎందుకంటే నీరు నిండిన మేఘం చల్లతనం నల్లతనం కలిసి ఉంటుంది, అది కురుస్తుంది, కురిస్తే లోకాలకన్నిటికీ శాంతి కలుగుతుంది, అన్నం దొరుకుతుంది. ఆ నల్లతనం చల్లతనం కలిసి ఉండేది నీరు నిండిన మేఘంలో ఉంటుంది, నల్ల కలువలో ఉంటుంది. అందుకే శంకరులు ఎక్కడైనా పోలిక వేస్తే అమ్మవారిని నల్ల మబ్బుతో పోలుస్తారు. అందుకే కృష్ణ భగవానుడు విష్ణు స్వరూపం నల్లటి మబ్బులో ఉంటారు. కారణం ఏమిటంటే ఆ నల్లతనం చల్లతనం కలిసి ఉంటాయి. ఇక్కడ కూడా శంకరులు విశాల నీ లోపలలోచనాయై, అమ్మా నీ కన్ను చాలా దూరం చూసే లక్షణంతో ఉండి నల్ల కలువలా ఉంటుంది, అంటే మా పట్ల చల్లని చూపు కలిగినదై ఉంటుంది, ఎప్పుడూ ఎరుపెక్కుతుంది అని చెప్పడం అసలు కుదరనిది ఏది అంటే ఒక్క నల్ల కలువే. పైగా నల్ల కలువకుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా నల్ల కలువ పువ్వు దొరికితే జాగ్రత్తగా చూడండి, ఆ రేకులు పీకీకండి, కొంచెం బాగా దగ్గరగా చూస్తే మధ్యలో దుద్దు ఉంటుంది, ఆ దుద్దు దగ్గర చూస్తే ఈ రేకులు దుద్దు దగ్గర ఎక్కడ ఎక్కుతాయో అక్కడ తెల్లగా ఉంటుంది. కంటికి
కన్నంతా నల్లగా ఉందని చెప్పినా కన్ను యొక్క నల్లటి గుడ్డు పక్క భాగం తెల్లగా ఉండద్దు. లేకపోతే అది ఎలా సరిపోతుంది? నల్లకలు అయితే దానికి మొదట్లో తెలుపు ఉంటుంది. అందుకని కంటికి బాగా సరిపోతుంది, అమ్మవారి యొక్క చూపులలో చల్లతనానికి సరిపోతుంది. అందుకే విశాలమీలోత్పలలోచనాయై, విశాలమైనటువంటి దృష్టి కలిగిన అమ్మ. ఆ విశాలమైన దృష్టి అంటే ఎంత దూరమో చూస్తుంది, బ్రహ్మాండముల కన్నా ఎక్కువ దూరం. అంటే ఎప్పుడూ తన బిడ్డల్ని ఆదమరవకుండా తడివి చూసుకునేటటువంటి లక్షణమున్నవో అమ్మ, ఆ బ్రహ్మకీట జననివి కదా. అందుకని నీ కంటికి అటువంటి లక్షణాన్ని వేస్తూ విశాల నీలోత్పల లోచనాయై. బాగుందండి. అంటే అమ్మవారి కన్ను ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? దానికి అలా చల్లగా చూడడం ఒక్కటే తప్ప ఇంకే లక్షణము ఉండదా? అప్పుడు మరికొన్ని ఇబ్బందులు వచ్చి చేరుతాయి. అలా అంటే మూక శంకరులు చాలా గొప్పగా పూరించారు దీన్ని. ఈ నల్లకలు అంటే శంకర భగవత్పాదుల యొక్క ఆలోచనకి మరింత సమగ్ర స్వరూపాన్ని తీసుకొచ్చారు కటాక్ష శతకంలో మూక శంకరులు. నేను నాకు జ్ఞాపకం ఉంటే ఆ శ్లోకాన్ని అంటాను. అందులో ఆయన ఒక మాట అంటారు, నీలోపిరాగమధికం జనయత్పురారే. అమ్మా, నీలోపి అంటే నల్లకలువ, నల్లకలువ నల్లగా ఉంటుంది, నల్లటి కలువలోంచి ఎర్రని రంగు రాకూడదు కాదు, అవునా కాదా? అది ఎర్రని కలువైతేనే ఎరుపు రంగు రావాలి. నల్ల కలువలోంచి ఎరుపు రంగు రాదని కదా నేను మీతో చెప్పాను. నల్ల కలువలోంచి ఎర్ర జీర రాకపోతే, ఎర్ర రంగు రాకపోతే, ఎరుపు దేనికి సంకేతమో తెలుసా? అనురాగానికి సంకేతం. అందుకే భార్య మీద వలపు కలిగిన కన్నులు లేదా భర్త మీద వలపు కలిగిన కన్నులు ఎరుపు జీరతో ఉంటాయి అని శాస్త్రం. మరి ఎరుపు జీర రాకపోతే అమ్మా నీకు పరమేశ్వరుని యందు ఉన్నటువంటి ప్రేమను ఎరుపుతో ఎలా ఆవిష్కరించడం కుదురుతుంది? అది నల్లక అలవే అయిపోతే అసలు ఎప్పుడు ఎరుపు రాకపోతే. అంటే మూకశంకరులు అన్నారు, ఇది సృష్టిలోనే విచిత్రం అమ్మా. నీలో అపి అంటే కూడా, అయి కూడా అని అర్థం సంస్కృతంలో. నీలోపి నల్ల కలువ అయ్యుండి కూడా రాగమధికం జమయం పురారే, పురములను పడగొట్టినటువంటి పురారి అయినటువంటి పరమేశ్వరుని యందు వలపు రగిలించగలిగినటువంటి కనపడని ఎరుపు కాంతులు ఒక్క పరమశివుడికి మాత్రమే కనపడగలిగిన ఎరుపు కలిగిన కందులు నీవమ్మా, ఆ ఎరుపు మాకు కనపడకూడదు. అందులో పవిత్రత ఏమిటో తెలుసా? అమ్మని కామంతో చూడడానికి అర్హత ఉన్నది నాన్నగారికి ఒక్కరికి. నా తల్లి, మా అమ్మని అనురాగ భావనతో చూసేవారు ఎవరు? మా నాన్నగారు ఒక్కరే. మా నాన్నగారు ఒక్కరిది అధికారం, మా అమ్మను అలా చూసే అధికారం. మా అమ్మ మా నాన్నగారి పట్ల అనురాగంతో చూసేటటువంటి అధికారం మా అమ్మకే ఉంది నాన్నగారి మీద. అలాగా మా అమ్మ మా వంక చూస్తే నల్లని చూపులు, చల్లని చూపులు, కరుణతో కూడిన చూపులు, ప్రేమతో కూడిన చూపులు. అందుకని అసలు మా అమ్మ కన్నులలో అనురాగపు చూపులు, మా అమ్మ కన్నుల వలపు చూపులు మాకు కనపడవు. ఎందుకది? మా నాన్నగారికే కనపడతాయి. అది పవిత్రత కదా. అది మా నాన్నగారికే కనపడడం పవిత్రత. అందుకని మాకెప్పుడూ నల్ల కలువ కనపడుతోంది, కానీ ఎర్రతనం ఉంది, అనురాగం ఉంది, శృంగారరసం ఉంది. అది ఎవరికి కనపడుతుందో తెలుసా? ఒక్క పురారికే కనపడుతుంది. మీకు నాకు ఎందుకు కనపడ్డం అసలు? ఆవిడ శివకామ సుందరి, ఆవిడ పరమేశ్వరునికి ఇల్లాలు, మనకి జగజ్జనని. మన అమ్మ మన వంక చూడవలసింది నల్లగా, మనం మన అమ్మ వంక చూడవలసింది చల్లగా. మనకెందుకు ఎరుపు? అమ్మ కళ్ళల్లో ఎరుపు మనకి కనపడనుకూడదు. మనం అమ్మవారి కన్నుల వంక చూసేటప్పుడు ఎరుపు జీరతో చూడనుకూడదు. అందుకని నీకు అనవసరం కాబట్టి నీకు కనపడటం లేదు. ఎవరికి కనపడాలో వాడికి కనపడుతోందా ఎరుపు జీరా? అపి అమ్మ నల్ల కలువ ఈ ఉండి పురారికి మాత్రం ఎరుపు కనపడుతోంది, మరి మాకెందుకు కనపడటం లేదండి అని మీరు అడగకూడదు. మీరు అడగకూడదు, నేను అడగకూడదు, మనం బిడ్డలం కాబట్టి మనకు ఎలా కనపడుతుంది కదా. మీరు అందుకున్నారనుకుంటున్నాను నేను. ఇంక ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం బాగుండదు. కాబట్టి నీలోపి రాగమధికం జనయం పురారే,
ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అమ్మా, నీ కన్నులకున్న లక్షణం నల్ల కనులలా ఉంటాయి కదా. లోనోపి భక్తి అధికం ధృడయం నరాణం. ముఖశంకరులు అంటున్నారు, ఎప్పుడు చూస్తూ ఉంటుంది కదా, ఇలా తిప్పుతూ ఉంటుంది కళ్ళు, ఇలా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు తిప్పితే చించలత్వం కదా. ఎప్పుడు తిరగడం అంటే ఏమిటంటాం, చించలత్వం అండి అంటాం. చించల నేత్రములు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ తిరుగుతున్న కళ్ళకి స్థిరత్వం ఎక్కడుంది? మరి దోషం రాలేదా? అంటే ఆయన అన్నారు, అదే అమ్మా నీ కళ్ళకున్న గొప్పతనం. ఆ కన్నులు తిరుగుతూ ఉంటాయి, ఆ కన్నులు తిరుగుతూ మా మనసులలో కదలకుండా నిలబడగలిగిన భక్తిని ప్రసాదిస్తాయి. మీరు చూడండి, కొన్ని తిరుగుతాయి, కొన్ని తిరుగుతూ తిరగకుండా ఉండగలిగిన లక్షణాన్ని మీకు ఇస్తాయి. సైకిల్ చక్రాలు తిరుగుతూ ఉంటాయి, సైకిల్ మీద కూర్చున్నవాడు మాత్రం అలాగే ఉంటాడు. ప్రయాణం నడిచిపోతుంటుంది, కానీ ఆయన ఏం ఊరికి తిరిగి సైకిల్ చక్రం తిరిగినట్టు ఆయన ఇలా తిరుగుతాడేంటి, ఆయన ఏం తిరగడవు. అవి తిరుగుతూ మిమ్మల్ని అలాగే కూర్చోబెట్టి గమ్యానికి తీసుకెళ్లిపోతాయి. నేను ఒక కారెక్కాను ఇక్కడికి రావడానికి, కారెక్కి నేనేం చేశాను, కూర్చున్నానంతే. నేనేమీ చేయలేదు, నేను కూర్చున్నాను, నేనేం పరిగెత్తలేదు, కాళ్లు కదపలేదు, హాయిగా అలా కూర్చున్నాను. కదిలినవి చక్రాలు కదిలాయి, కారు కదిలింది. కారు కదిలినా నేను కూడా కారుతో పాటు ఏమీ కదిలిపోలేదు, ఇలా ఇలాగా కూర్చున్నా నేను వచ్చేసాను ఇక్కడికి. అవి కదులుతూ నేను కదలకపోయినా నన్ను కదిపేసి యానాన్ని తీసుకొచ్చేసినట్టు అమ్మా నీ కన్నులు కదులుతూ నాలో కదలిక లేని స్థితిని తీసుకొస్తాయి. అది చిత్రం. లోపి భక్తి అధికం జనయం ధడయం జనానాం. భక్తి అన్న మాటకు అర్థం ఏంటి? ఒకే వస్తువు మీద అటు ఇటు తిరగకుండా దృష్టి, దాని మీదే దృష్టి నిలబడిందనుకోండి భక్తి అంటే. ఎక్కడికి వెళ్ళినా ఏది చూసినా భగవంతుడే కనపడుతున్నాడు అనుకోండి, అది భక్తి. నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి వస్తే భక్తి. ఏది చూస్తున్నా అది ఏ ఇతర రకములైన ఉద్వేగాన్ని కల్పించకుండా భగవద్దర్శనమునకు హేతువు కావాలి. అది విచిత్రంగా ఉంటుంది, నోటితో చెప్పినంత తేలిగ్గా ఉండదు. అందుకే చెప్పిన వాడికన్నా విన్నవాడిలో భక్తి పెరిగిపోతుంది. ఒక్కసారి ఒక తల్లి పిల్లవాడిని కూర్చోబెట్టి రోజు భగవంతుడి గురించి చెప్తూ ఉండేది. రే నానా, దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడరా, మన గురించే వింటూ ఉంటాడు, మనం ఆయన్ని పిలిస్తే పలుకుతాడరా అని చెప్తూ ఉండేది. ఒకరోజు సాయంకాలం అయింది, విపరీతంగా మబ్బు పట్టి మెరుపులు మెరిసి పిడుగులు పడుతున్నాయి. అరే పిల్లవాడు భయపడతాడేమో స్కూల్ నుంచి రావడానికి, ఇంత మెరుపులు మెరుస్తున్నాయి, ఇంత పిడుగులు పడుతున్నాయని ఒక్క రెండు సందులు అవతల ఉంది స్కూల్. ఈవిడ గబగబా వెళ్ళి మెరుపులు మెరుస్తున్నాయని ఓ రెండు గొడుగులు పట్టుకెళ్లి ఒకటి తను వేసుకుని ఒకటి పిల్లాడికి ఇచ్చి తీసుకొచ్చేస్తోంది ఇంటికి. తీసుకొస్తుంటే మెరుపు మెరిసినప్పుడల్లా వాడు నిలబడుతున్నాడు. తల్లింది ఎందుకురా మెరుపు మెరిసినప్పుడల్లా నిలబడతాయంటరా, గబగబా నడు ఇంటికి అంది. అంటే వాడన్నాడు, అమ్మా నువ్వే కదూ చెప్పావు భగవంతుడు ఎప్పుడూ మనల్ని చూస్తూ ఉంటాడని. భగవంతుడికి కోరిక పుట్టిందమ్మా, ఇవాళ నేను నీతో కలిసి వస్తుంటే ఫోటో తీసుకోవాలనుకున్నాడు. ఫోటో తీసే ఫ్లాష్ వస్తుంది కదూ, మన ఇద్దరిని ఫోటో తీస్తున్నాడు. తీస్తుంటే నేను కదిలిపోతే ఎలాగమ్మా, అందుకు నేను నిలబడ్డానమ్మా దేవుడు ఫోటో తీసుకోవడానికి అన్నది. అంటే చెప్పిన తల్లి కన్నా వాడిలో ఎంత కుదురుకుపోయిందో చూడండి భక్తి. వాడికి మెరుపులో పరమేశ్వరుడు కనపడ్డాడు వాడికి. ఇది చెప్పిన తల్లిలో అంత భావన కుదురుకోలేదు. అది మనం చెప్పలేం. ప్రహ్లాదుడికి తల్లి కడుపులో ఉండగా నారదుడు భక్తి బోధించాడు. నిలబడిందా లీలావతికి? ప్రహ్లాదుడికి నిలబడింది. కాబట్టి ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్ని ప్రవచనాలు చేశాను, ఇన్ని వేల ప్రసంగాలు చేశాను నేను, ఇన్ని వేల ప్రసంగాలు చేసిన నా భక్తి కన్నా అసలు నా సభలలో ఎప్పుడూ పాల్గొనే అలవాటు ఉన్న వాళ్ళకి పెరిగిపోయినంత భక్తి నాకుందా అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి. అలా పెరిగిపోయే వాళ్ళు ఉంటారు. అది లోకంలో ఆ మర్యాద, ఒక్కొక్కరి అదృష్టం, అది సంస్కారం, ఈశ్వరానుగ్రహం, గురువానుగ్రహం, అలా పెరుగుతుంది భక్తి. కాబట్టి అమ్మవారి కన్నులు తిరుగుతూ ఉంటాయి, భక్తి ఎందేమవుతుంది, ఎప్పుడూ పరమేశ్వరుని ఎందే దృష్టి ఉంటుంది. అంటే సంతత తైల ధార అంటారు భక్తిని. ఒక నూనె ధార పడుతున్నప్పుడు జిగురుగా ఎలా పడిపోతుందో భక్తి కలిగిన వాడి హృదయం ఏ పని చేస్తున్నా భగవంతుడి మీదే నిలబడుతుంది.
పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళి చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురాదిసుకుడే తద్విశ్వమున్ భువరా అంటారు పోతన గారు భాగవతంలో. ఏది చేస్తున్నా ప్రహ్లాదుడికి భగవంతుడే జ్ఞాపకానికి వస్తుండేవాడు. మనసు కదలకుండా ఈశ్వరుణ్ణి పట్టుకుంటోంది ఏ పని చేసినా. ఏ పని చేస్తున్నా భగవంతుణ్ణి పట్టుకోవడానికి వీలుగా మనసు నిలబడేటట్టుగా లోపల ఏర్పడినటువంటి స్థిరమైన భక్తి కదులుతున్న అమ్మవారి కన్నుల యొక్క అమృత దృష్టిపాతం వలన కలుగుతుంది. ఆవిడ కన్నులు కదులుతున్నాయి కానీ కదలకుండా మనసుని నిలబెట్టగలిగిన భక్తి ఆ చూపులు ఇస్తున్నాయి. ఇది విచిత్రం కాదు. నల్లని కలువయ్యుండి పరమేశ్వరుని యందు ఎర్రని అనురాగమును కురిపించడం, నల్లని కలువయ్యుండి అమ్మవారి కన్నులు తిరుగుతూ మన యందు ఎప్పుడూ తిరిగే అలవాటున్నటువంటి మనస్సుని తిరగకుండా నిలబడగలిగిన లక్షణాన్ని ఇవ్వడం. అసలు తిరిగేది ఏది అంటే మనసు. మనసు ఎట్టి పరిస్థితులలోనూ ఒక చోట ఉండదు. రోగం ఏమిటో డాక్టర్ గారిని కనిపెట్టడం ఆయన మొదటి విజయం. అసలు రోగం ఏమిటో తెలిస్తే విరుగుడికి మందన్నా ఇవ్వచ్చు, ఈ రోగం కుదరదనన్నా చెప్పచ్చు. అసలు రోగం తెలియకుండా వైద్యం చేస్తే కొత్త రోగాలు వస్తాయి కదా. రోగం తెలియడం మొదటి విజయం అయినట్టే అసలు మనసు నిలబట్టలేదని తెలుసుకోవడమే మొదటి విజయం. ఆ తర్వాత నిలబెట్టే ప్రయత్నం చేయొచ్చు. దేని మీదకు పోతోంది, ఎందుకు పోతోంది, ఎలా వెనక్కి తీసుకురావాలి గురువు గారు చెప్తారు. కానీ అసలు కదులుతోందన్న విషయం తెలియకుండా నా అంత భక్తులు లేడంటుంటే ఇక వాడిని ఉద్ధరించేవాడు ఎవడు లోకంలో. మనసు నిలబడదు, అది దాని లక్షణం. మీరు ఏం చేస్తుండే అది ఇంకో చోటు పెడుతుంది. ఎందుకంటే అది సంకల్ప వికల్ప సంఘాతము. కొన్ని కోట్ల జన్మలుగా దానికి అంత వేగాన్ని మనం అలవాటు చేసేసాం. అలవాటు చేసి ఇప్పుడు దాన్ని నిలబెడదాము అన్నాం అనుకోండి, అది నిలబడదు. అది సాధ్యమయ్యే విషయం కాదు. 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లిపోతున్నటువంటి మోటార్ సైకిల్ కి బ్రేక్ వేస్తే కాకినాడవే పెడుతున్న దాని ముఖం యానం వేగం తిరుగుతుంది ఇలా తిరిగి. అంతేగాని 80 కిలోమీటర్ల వేగంతో వెడుతున్న దాన్ని బ్రేక్ వేస్తే ఎక్కడున్నది అక్కడ నిలబడిపోదు. 10 కిలోమీటర్ల వేగంలో వెడుతున్న దాన్ని ఆపితే ఎక్కడున్నది అక్కడ ఆగుతుంది. అసలు దాని వేగం తగ్గించాలి, లేకపోతే అది అలా తిరుగుతూ ఉంటుంది, దానికి అది అలవాటు అయిపోయింది. కాబట్టి మీరు చూడండి, పూజ చేస్తుంటే ఓం కేశవాయ నమః అక్కడ ఉంటుంది, ఓం నారాయణాయ నమః. సాయంకాలం పావు తక్కువ వారికి బయలుదేరితే పావుగంట లేట్ అయిపోతుంది యానం వెళ్ళడం. 5:30కి బయలుదేరితే 5:30కి అవుతుందా? సంధ్యావందనం అవ్వాలి, స్నానం అవ్వాలి, ఆఫీస్ నుంచి రావాలి, పంచ కట్టుకోవాలి, కారు ఎక్కాలి, ఎక్కడవుతాయి ఇన్ని? తప్పదు, పావు గంట లేట్ అయితే ఇంది. మనం ఏం చేయగలం? ఇంకంతకన్నా మన చేతిలో లేదు. ఈ లోగా మామాలన్నీ అయిపోయాయి. ఇది ఎక్కడుంది? యానం 6:30కి వెళ్ళడానికి ఏం చెయ్యొచ్చు అన్నది ఆలోచిస్తోంది. అంటే ఇది కారు, పంచ కట్టుకోవడం, ఇవన్నీ ఇది ఆలోచిస్తోంది. ఇక్కడ నోరు నామని చెప్పింది, ఇది పూలు వేసింది, అయిపోయింది పూజ. అంటే మనసుకి వెళ్ళిపోయే లక్షణం ఉన్నది. వెళ్ళిపోయే లక్షణం ఉన్న మనసు చంచలత్వము, అది కదిలి వెళ్ళిపోతుంది ఎప్పుడు, అది నిలబడదు ఒక చోట. అమ్మవారి కన్నులు నిలబడవు, ఇలా తిరుగుతుంటాయి. తిరిగే అలవాటు ఉన్నటువంటి అమ్మవారి కన్నులను ఎవడు ధ్యానం చేస్తాడో వాడికి మనసు నిలబడ్డం అలవాటు. అది చిత్రం కాదు. తిరిగేది అంతకన్నా వేగంగా తిరిగేదాన్ని నిలబెడుతోంది. ఇది నీ అమ్మా నీ కన్నులకున్న శక్తి. కాబట్టి లోలోపి భక్తి అధికం హృదయం నరాణాం, భక్తుల యొక్క మనసులను నిలబెట్టి భక్తి మీద నిలబెట్టేస్తోందమ్మా నీ మనసు. నీ కన్ను ఎంత గొప్ప కన్నమ్మా, అది నల్లకలువగా ఉంది, ఎంత ఉపకారం చేస్తోంది. అక్కడతో ఊరుకుందా? ఊరుకోదు. తల్లి, నీ కన్ను చేసేటటువంటి మరొక మహోపకారం ఏమిటో తెలుసా? వక్రోపి దేవి నమతాం సమతాం వితంవన్. వక్రోపి అంటే వంకర టింకరులుగా ఉండుట. అమ్మవారి చూపు ఇలా చూసేటప్పుడు, ఇలా చూస్తుంది, ఇలా చూస్తుంది, ఇలా చూస్తుంది, చూసేటప్పుడు అదే సరళ రేఖలా ఓ గీతలా ఏముండదు. ఇలా 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 చూస్తుంది, వంకర వంకరగా ఉంటుంది కదా. మరి చూపు ఇలా తిప్పినప్పుడు ఇలా వంకరగా తిరిగిందా లేదా? వంకర చూపులు అంటారు. మరి అమ్మవారి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చూస్తే చూపు ఇలా గీసినప్పుడు వంకరగా ఉందిగా. అయినా అమ్మా గొప్పతనం ఏమిటో తెలుసా నీ చూపుకి? ఇలా తిప్పినప్పుడు ఇలా పడ్డ నీ చూపు ఎవరి మీద పడుతోందో, ఎవడు భక్తితో ఆ చూపులలో పడుతున్నాడో వాడికి నమతాం
నీకు నమస్కరించి నీ కన్నుల చూపులు మీద పడేటట్టు నిలబడిన వాడు సమతాన్వితన్వన్. వాడికి అన్నిటి ఎందు సమానమైన వస్తువుని చూడడం అలవాటవుతోంది. అన్నిటి ఎందు సమానముగా ఉండేదేది? ఆత్మ. అన్నిటా ఆత్మను చూడగలుగుతున్నాడు. అందుకే ముఖశంకరులు ఆర్యా శతకంలో ఇలా ఉందంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితాః పురుష విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటారు. శివ శివ పశ్యంతి సమం ఆమ్రేడితం వేశారు. ఎంత ఆశ్చర్యం! అమ్మవారి చూపు ఎవరి మీద పడిందో వాళ్ళకి ఎంత సమభావన ఏర్పడిపోతుందంటే, వాడికి విపినం భువనం అరణ్యానికి పెద్ద అంతఃపురానికి తేడా తెలియదు. అమిత్రమిత్రం శత్రువుకి మిత్రువుకి తేడా ఉండదు, మిత్రుడికి తేడా ఉండదు. లోష్టంచ యువతి బింబోష్టం, యువతి బింబోష్టమునకు లోష్టం అంటే ఒక రాతికి తేడా ఉండదు. అంత సమానత్వమును పాటించగలిగిన వాడైపోతాడు అంటే అంతటా భగవద్దర్శనము చెయ్యగలిగిన వాడైపోతాడు ఆవిడ చూపు పడితే. కాబట్టి అమ్మవారి చూపులు విశాలమైనటువంటి నల్లకలువలు ఉన్నాయి అని శంకరాచార్యుల వారు అండమంటే, కేవలంగా ఏదో అమ్మవారి కళ్ళు విశాలమై బాగా విచ్చుకున్నటువంటి ఒక నల్లకలువు ఎలా ఉంటుందో అలా ఉంటాయి, అది కాదు ఆయన ఆయన ఆలోచన. ఆయన ఆలోచనలో అనేక భావములను ఆయన నల్లకలువను అడ్డు పెట్టి చెప్తున్నారు. ఒకటి, ఆమె తన భర్త యందు అంత అనురాగము కలిగినది. రెండు, ఆమె తన బిడ్డల పట్ల అంత దయా ప్రేమ కలిగినది. మూడు, ఆమె పరమకారుణ్యశీలి అయి ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది లోకాన్ని, ఎవరు అమ్మా అంటారో రక్షించాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి యందు భక్తిని కల్పించడానికి శంకరులు దీన్ని ప్రమాణంగా తీసుకుని మాట్లాడుతున్నారు. కాదు, మీరు ఒక ఇంటి ఇల్లాలిని చూడండి, ఇంటి ఇల్లాలి కన్నులు కూడా అలాగే ఉండాలి. ఇంకా నేను వేరే దానికి వివరణ చెయ్యక్కర్లేదు. తన బిడ్డల యందు అపారమైనటువంటి ప్రేమ, తన భర్త యందు మాత్రమే విశేషమైనటువంటి అనురాగము, తన వారి గురించి ఎప్పుడూ తాపత్రయం. కొత్తగా చెప్పక్కర్లేదు ఏ తల్లికైనా. మహానుభావుడు బసవపురాణం చేస్తూ ఓ మాట అంటాడు. పాల్కురికి సోమనాథుడు ఓ మాట అన్నాడు, ఒక పువ్వు ఒక మొగ్గలో సౌరభము లేదు. మీరు మల్లె మొగ్గని తీసి చిన్న మొగ్గని విప్పి చూశారనుకోండి, పసరిక వాసన వస్తుంది, దాంట్లో సౌరభం ఉండదు. అదే చిన్న మల్లె మొగ్గ ఇంత మల్లె మొగ్గ అయి సంధ్యాకాలంలో విచ్చుకున్నప్పుడు మీరు వాసన చూశారనుకోండి, మీరు వాసన చూడక్కర్లేదు, దగ్గర నిలబడితే సౌరభం వస్తుంది. మొగ్గలో లేని సౌరభము పువ్వుగా ఉన్నప్పుడు ఎలా వచ్చింది? అంతే అది సృష్టి రహస్యం. అది ఎవరికి తెలియదు. మొగ్గగా ఉన్నప్పుడు పసరిక వాసన, పువ్వుగా ఉన్నప్పుడు విశేష సౌరభం. ఆమె తన అక్కకి కొడుకు పుట్టినప్పుడు ఉసే కొంచెం వీడిని ఇలా పట్టుకోవే, వీడు మల విసర్జన చేశాడంటే వాడిని ఇలా పట్టుకుని చీచీ 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 ఏమిట్రా అంటుంది. తనకి పిల్లాడు పుడితే నా బంగారు కొండ అని వాడి రెండు కాళ్ళు పైకెత్తి వాడి అశుద్ధాన్ని కూడా తుడిచేస్తున్నాడు. అమ్మ ప్రేమ ఎప్పుడొచ్చింది ఆవిడికి అంత ప్రేమ అని మీరు నన్ను అడిగితే నేనేం చెప్తాను? మల్లె మొగ్గలో పసరికతనం పోయి మల్లె పువ్వులో సౌరభం వచ్చినట్టు మాతృత్వముతో పాటు ఆ ప్రేమ వచ్చేస్తుందంటే దానికి కొత్తగా ట్రైనింగ్ స్కూల్స్ ఉండవు. అది ఏ తల్లికైనా ఏ ఇంటనైనా ఉంటుంది. అది లేనివాడు సృష్టి లేదు, అసలు నిలబడవు కుటుంబాలు, అసలు లోకం నిలబడదు. కాబట్టి అమ్మవారికే కాదు ప్రతి ఇంట ఉంది. అమ్మవారి అంశం ఉంది ప్రతి స్త్రీలో, అయ్యవారి అంశం ఉంది ప్రతి పురుషుడిలో. అది చక్కగా కలిసి వర్ధిల్లినప్పుడు అది ఆదర్శవంతమైన కుటుంబంగా లోకంలో నిలబడుతుంది. వాడు ఆ దంపతులు లక్ష్మీనారాయణ స్వరూప అర్చనకి అర్హత పొందుతారు. అష్టమానం తీసుకుంటే అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? అది బిడ్డలను ప్రయోజకుల్ని చేసి తాము తల్లిదండ్రులుగా ఆనందాన్ని అనుభవించి మెట్లెక్కడ నేర్చుకుని పరిణితి పొందిన తల్లిదండ్రులు ఎవరో వారు లక్ష్మీనారాయణ అర్చన పొందుతారు లోకంలో, దంపతి పూజకర్హులవుతారు. కనుక శంకరులు అంటున్నారు, విశాల నీలోత్పల లోచనాయై, అమ్మవారి కన్ను నల్లకలువలె ఉన్నది అన్నప్పటికీ అందులో ఇన్ని లక్షణములు ఉన్నాయి. భక్తుల్ని కాపాడగలిగినటువంటి లక్షణము ఎప్పుడూ ఉంటుంది. అసలు ఇంకా చిత్రం ఏమిటో తెలుసా? అమ్మవారి కన్ను ఎంత జాగ్రత్తగా చూస్తుంటుందంటే
బాహ్యాన్నొక్కదాన్ని చూస్తూ ఉండడం కాదు, ఆంతరమును కూడా చూస్తూ ఉంటుంది, లోపలికి చూస్తూ ఉంటుంది. వీడు ఏ ఆర్తి పొందుతున్నాడు, ఏ తాపత్రయాన్ని పొందుతున్నాడు, ఆవిడ కనిపెడుతూ ఉంటుంది. నేను ఎప్పటికో ఉదాహరణ కూడా చెప్పవచ్చు, అసంఖ్యాకముగా ఉన్నాయి అమ్మవారి అనుగ్రహం అంటే. కానీ ఈ మధ్య కాలంలో మహానుభావులు కాబట్టి నేను తరచుగా వారి గురించి మాట్లాడుతూ ఉంటాను. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వ్యక్తి. అలాగే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చెందోలు, ఇక్కడే ఎంతో దూరం కాదు, తెనాలిలో ఉండేవారు ఆయన. ఆయన మహానుభావుడు దేవీ నవరాత్రులు చెయ్యవలసి వస్తే ప్రతిరోజు కొద్ది వందల మందికి భోజనం పెట్టేవారు. ఇంట్లో ఆయన పూట తినడానికి కావలసిన రెండు చీరల బియ్యం ఉండేవి. రేపు ఆశ్వీజ శుక్ల పాడ్యమి, దేవీ నవరాత్రి ప్రారంభం. అయ్యా ఎలాగా, రేపు పొద్దున్న పూజ చూడడానికి ప్రసాదం తినడానికి 3,000 మంది వస్తున్నారు, ఎక్కడది అంటే, ఆయననేవారు, నేనా పూజ చేసేవాణ్ణి, నేనా ప్రసాదం పెట్టవలసిన వాణ్ణి, ఆవిడ చూసుకుంటుందని అని ఆయన నిశ్చలంగా హాయిగా ఒకరి దగ్గరికి వెళ్ళడం, చెయ్యి చాపడం, అడగడం ఏమి, కూర్చుని జగదంబని అర్చన చేశారు సాయంకాలం. చేసి రాత్రి పడుకున్నారు. పడుకుంటే మరునాడు తెల్లవారుజామున తలుపు తీశారు. తలుపు తీసేటప్పటికి బియ్యం బస్తాలు, కందిపప్పు, నూనె, పంచదార అన్ని దింపేసి ఉన్నాయి. ఎదురుకున్న రైస్ మిల్, ఆయన అనుకున్నారు ఆ రైస్ మిల్కి వచ్చే ఇలా ఉందనుకున్నారు. ఆ రైస్ మిల్ వాచ్మెన్ వచ్చి అన్నాడు, అయ్యా నిన్న రాత్రి బండి వచ్చింది, ఏదో ఊరు ఆ పేరు చెప్పి ఫలానా వారు మీకు దేవీ నవరాత్రుల కోసమని ఈ సంబారాలన్నీ పంపించారని చెప్పమన్నారు. ఆయన నిద్రపోతున్నప్పుడు బాలస్వరూపం తిరుగుతూ ఉండేది ఇంట్లో, గజ్జలు వినపడుతుండేవి. ఆయన శరీరం, ఆయన ప్రాణం వదిలిపెట్టేసిన తర్వాత ఆయన భౌతిక శరీరాన్ని కాలుస్తుంటే అందులోంచి బాలస్వరూపం పైకి లేచింది. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఇప్పటికీ. అంతటి మహానుభావుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే, రాత్రి దింపారండి అన్నారు. ఆయన తెల్లబోయి ఆ ఊర్లో ఆయన ఎవరు విచారణ చేయమన్నారు. అసలు ఆ ఊరు లేదు, ఆ ఊరు ఆ ఊళ్ళో అటువంటి పేరున్న వాడు లేదు. అమ్మవారు పంపించిందంతే. దేవీ నవరాత్రులు అయిపోయాయి, ఏకాదశి వచ్చేసింది, ద్వాదశి వచ్చేసింది, ఏం చెయ్యాలి? అయ్యా 200 కేజీలు బియ్యం మిగిలిపోయాయి, ఇంత పసుపు ఉండిపోయింది, ఇంత కొంక ఉండిపోయింది, ఇంత జీడిపప్పు ఉండిపోయింది, శుభ్రంగా పులిహార ఉండేసేయండి. ఏం చెయ్యం ఇంత పులిహార, ఊళ్ళో వాళ్ళకి పంచిపెట్టేసేయండి, అలా వెళ్ళిపోతున్న బస్సులు ఆపేసి బస్సుల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పెట్టేయండి. మరి ఎల్లుండి తినడానికి మనకి అమ్మవారు ఇస్తుందిరా, నీకెందుకు నాకెందుకురా అనేవారే. అది రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితం అంటే. మహాపురుషులు అలా జీవించారు, వాళ్ళు స్వార్థంతో నాకని పట్టుకెళ్ళింది లేదు, పరమేశ్వరుడు ఉన్నాడు, పరదేవత ఉందని నమ్ముకు బతికారు. వాళ్ళ జీవితాలు అలాగే మల్లె పువ్వుల్లో వెళ్ళిపోయి ఆ తల్లి ఆంతరమును చూడగలదు, నీ నిష్ట నీ భక్తి ఆవిడ చూడగలదు, చూసి నిన్ను ఆదుకోగలదు. ఆ తల్లికి అది పెద్ద విశేషమని మీరు అనుకోకండి, మీరు నమ్మండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అలా పొందినటువంటి మహాత్ములు లోకంలో ఎందరో ఉన్నారు. ఆవిడ అనుగ్రహంతో కోరికలు తీరిన వారు ఎందరో ఉన్నారు లోకంలో, అటువంటి జగదంబ. కాబట్టి ఆమె కన్నులలో నల్లకలువ అయితే ఆ కన్నుల వెనక ఉన్న చల్లతనం అది. చల్లని చూపన్న మాటకు అర్థం, అమ్మని నమ్మి నిలబడిన వాడి కోరిక తీర్చగలదు ఆయమ్మ. కాబట్టి అమ్మా నీ కన్నులు అటువంటివమ్మా, కాబట్టి విశాల నీ లోత్వలలో చనాయై. శంకరుడిది వికాసి పంకేరుహలోచనాయ. పరమేశ్వరుడి కన్ను దగ్గరికి వచ్చేటప్పటికీ శంకరాచార్యుల వారు ఈ రంగం చెప్పలేదు, నల్లగా ఉంటుందని చెప్పలేదు, తెల్లగా ఉంటుందని చెప్పలేదు, ఎర్రగా ఉంటుందని ఆయన చెప్పలేదు. వికాసి బాగా విచ్చుకున్న, బాగా విచ్చుకున్నా అంటే ఇలా కోపంతోని కాదు, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, విశాలాక్షి ఎలా చూస్తుందో విశ్వనాథుడు అలాగే చూస్తాడు. ఆయన బ్రహ్మాండమంతా కళ్ళు తిప్పుతూ చూస్తూ ఉంటాడు, ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చూస్తూ ఉంటాడు. అలా చూసేటటువంటి పరమాత్మ పంకేరుహ, పంకేరుహము అంటే కలవ పువ్వు, తామర పువ్వు. ఆయన కన్ను కూడా తామర పువ్వులా ఉంటుంది. ఏ అమ్మవారి కంటిని చెప్పినైనా నీలోత్పలం అన్నారు కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ఇక్కడ ఎందుకేయలేదు రంగు అమ్మ ఆయన కంటికి రంగు అంటే, అయ్యవారి కంటికి ఎరుపెక్కే లక్షణం ఒకటి ఉంది, అది ఎరుపెక్కుతూ ఉంటుంది.
అది అలా ఇరుకెక్కకపోతే లోకాలు నిలబడవు. అమ్మవారి కంటికున్న లక్షణం ఏమిటో తెలుసా? అసలు ఎరుపెక్కడని తెలియదు, ఎప్పుడు నల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు ఎర్రగా ఉన్నట్టు కనపడినా అది తాటాపం అంట, ఆ కోపం నిలబడదు. అమ్మ కోపం ఏం నిలబడుతుందండి? నా బుర్ర నిలబడితే తండ్రి కోపం నిలబడుతుంది, కానీ అమ్మ కోపం అసలు 5 పైసలకి పనికొచ్చే కోపమే కాదు. ఎందుకో తెలుసా? మీరు చూడండి, నేను ప్రతిదానికి ఉదాహరణ చెప్పక్కర్లేదు. 8:30 కాలేజీలో ఉండాలి, 7:30 కాలేజీ బస్సు వచ్చేస్తుంది, ఎవరి కోసం ఆగదు, వెళ్ళిపోతుంది అది. 7:30 పిల్ల కాలేజ్ బస్ స్టాప్ లో ఉండి బస్సు ఎక్కియాలి. పిల్ల 7:30 స్నానానికి ఎడుతుంది, అప్పుడు బయటకు వచ్చి సెల్ మాట్లాడి 7:25 అమ్మా నాకు టిఫిన్ వద్దు, ఏం వద్దు, క్యారేజ్ ఇచ్చే, నేను వెళ్ళిపోతున్నానంటే ఎండిపోయి రమటలా తయారవుతున్నావు, అన్నం తినవు, ఏమీ తినవు, రోజు ఆలస్యమే అని అమ్మ 10 చదువుతుంది అని గుడ్లు మీరు పెట్టుకుని, నేను ఇంకా జడ కూడా వేసుకోలేదు, నాకు అక్కర్లేదని ఇలా పైన దువ్వేసుకుంటున్నాను, అసహ్యంగా అలా ఉండకు, బాగుండదు అని నిలబెట్టి గట్టిగా ఇలా ఇలా దువ్వేస్తుంది. అది తొందరగా లేవు, ఎన్ని మాటలు చెప్పినా అంతే, మీ నాన్నకు అసలు పట్టింపు లేదు. పొద్దున్న 6 పోతే పూజామందిరంలోంచి 9 వస్తాడు ఆయన, అందరి మీద సరివేస్తుంది. ఏమిటి ప్రయోజనం? ఆ వెనక నుంచి దువ్వేస్తుంది, జడ వేసేస్తుంది, జాజి పూలు పెట్టేస్తుంది, ఉండు నేను పెట్టేస్తానని గబగబా అన్నం కలిపేస్తుంది, నోట్లో పెట్టేస్తుంది, చదువుతూనే ఉంటుంది. దండకం దండకం ఎంత చదువుతోందో ప్రేమతో జడేసేసి పువ్వులు ఇట్టేసి అన్నం పెట్టేయడం కూడా అలా అయిపోతుంది. అయిపోయి ఏం పర్వాలేదు కానీ రే కాస్త బాబు ఏమనుకోకున్నాయినా, నువ్వు మళ్ళీ వచ్చి చదువుకుంది కానీ దీన్ని కాస్త దింపేద్దు అని వెళ్ళిపోతున్నటువంటి ఎదురింటాయన్ని, ఎదురింటి వాళ్ళ అబ్బాయిని కాస్త పిల్లని స్కూల్లో దింపేయమని, ఆ బస్ స్టాప్ లో దింపేయమని దింపించేసి, ఎందుకైనా మంచిదని బొడ్డులోంచి 10 రూపాయలు తీద్దాని చేతిలో పెట్టి బస్సు వెళ్ళిపోతే ఆటో ఎక్కి సర్పవరం వెళ్ళేసుకో అంటుంది. కోపం ఏమైనా ఉపయోగం ఉందా? శిక్ష ఏమైనా ఉందా అందులో? కోపము ప్రేమ రెండు నడిచిపోతాయి, అంతేగాని కోపము శిక్ష నడవ. అమ్మ కోపంలో నాన్న కోపం అలా కాదు, కోపము శిక్ష నడుస్తాయి. నాన్నగారికి కోపం వచ్చిందనుకోండి, ప్రేమతో అన్నం పెడుతూ దెబ్బలాడడం, జడేస్తూ దెబ్బలాడడం అలా ఉండదు. తీసుకొచ్చి నించోబెట్టి ఏడు సంగతి రోజు వెళ్ళలేక టైంకి అని అలా నిలదీస్తారు తండ్రి. అందుకే తండ్రి కంటికి ఎరుపు ఉంటుంది, ఆ ఎరుపు లేకపోతే ఇల్లు నిలబడదు. అమ్మలాగే నాన్న ఉందనుకోండి, ఏ పిల్లలు ఎవరు మాట వినరు. నాన్న అలా ఉండాలి, అమ్మ ఇలా ఉండాల. అయితే ఆయన అలా నిలబడి అడిగేట్టు చేసేది ఎవరో తెలుసా? ఈవిడే. పూజలోంచి ఆయన బయటికి వస్తే మీరేమిటో హాయిగా పొద్దున్న అనుష్ఠానం, సాయంకాలం ప్రవచనం తిరిగేస్తున్నారు, మీ పిల్ల ఎంత గొప్పగా తయారైందో తెలుసా అంటుంది. మీ పిల్ల అంటుంది అప్పుడు, అది 7:25 వస్తోంది రోజు స్నానం నుంచి. ఎంత ఇబ్బంది పడిపోతున్నానో తెలుసా? నీ చెప్పడం కాదు, ఓ రోజు మీకు చెప్పండి, పిల్లని కూర్చోబెట్టి రోజు నేను చెప్పడమేనా, నాకేనా పట్టింది ఇల్లు, మీకు పట్టదా అని అడుగుతుంది. ఎక్కడ లేని కోపం వస్తుంది తండ్రికి. ఆవిడ అలాగే ఉంటుంది చక్క, ఎందుకంటే ఆవిడ మహాప్రళయతాండవ సాక్షిణి, ఆవిడికి పిల్లల్ని బాధ పెట్టడం ఆవిడకి ఇష్టం ఉండదు, చూస్తుందంతే. ఇప్పుడు ఆయన ఏటే అని కూతుర్ని కొట్టలేదు కదా, చెయ్యి ఎత్తి కొట్టడం ఎలా సాధ్యం? కూతుర్ని కొట్టడమే అది సాధ్యం కాదు. అందుకని అసలు ఏమే అనేటప్పటికే గుడ్ల నీరు పెట్టేసుకుంటారు ఆడపిల్లలు. ఏదో మొహం ఇటు తిప్పి గట్టిగా దెబ్బలాడుతున్నాడు అనుకోండి, ఓ ఏడి చేస్తోంది అనుకోండి, గబగబా వచ్చి ఓ చాలండి ఇంకా ఆడపిల్ల అసలు సంజయ్ వేళ ఇంకా ఏడిపించకండి ఉంటుంది. పొద్దున్న నువ్వేనా చెప్పావు, బుద్ధుందా లేదా, ఇప్పుడు అలాంటి ఏంటి అంటే. అందుకే శాస్త్రం ఏముందో తెలుసా అండి, నే చెప్తున్నాను అనుకోకండి, వేదం చెప్పింది ఈ మాట. యజుర్వేదంలో ఒక మాట ఉంది, ఆవిడ పరమేశ్వరుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. దేని కొరకు అంటే కుటుంబాన్ని నిలబెట్టడం కొరకు. ఆవిడికి కుటుంబం మనమంతా, మనకి కుటుంబం మన కుటుంబం. తండ్రి కన్ను అవసరమైతే ఎరుపెక్కాలి, ఎరుపెక్కితేనే దీర్ఘకాలిక ప్రయోజనంలో పిల్లలు బాగుంటారు. అసలు ఎప్పుడు ఎరుపెక్కలేదనుకోండి ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకే దక్షయజ్ఞంలో ఆయన కన్ను ఎరిపెక్కింది, రుద్రుడయ్యాడు, ఒక్కసారి జట పెరికి కొట్టాడు, వీరభద్రుడు ఆవిర్భవించాడు. బుద్ధి లేని దేవతలు ఎప్పుడు నిరీశ్వర యాగం చేయరు, బుద్ధి కలిగి జాగ్రత్తగా ఉన్నారు, దేవతలు లిఖించుకున్నారు. అంతకుముందు బుద్ధి లేని దేవతలు అయ్యారా నిరీశ్వర యాగానికి వెళ్ళి దక్షయజ్ఞానికి? ఆయన జట కొట్టాడు కాబట్టే, కోపంతో రుద్రుడయ్యాడు కాబట్టే మళ్లీ లోకాలు సరిగ్గా నిలబడ్డాయి. ఆయనే హలాహల వక్షణం చేసి మళ్లీ లోకాన్ని రక్షిస్తాడు. కాబట్టి ఆయన కన్ను అవసరమైతే ఎరుపెక్కాలి. ఒకప్పుడు
నల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. అమ్మ ఎలా చూస్తుందో ఆయన అలాగే చూడాలి. అస్తమానం ఏదో ప్రయత్నపూర్వకంగా అదే పరిగెత్తించి ఉండకూడదు రోజు కాసేపు. అవసరం ఎప్పుడో అప్పుడు కన్ను ఎర్రపడాలి. ఆ కన్ను ఎర్రబడడం అనేటటువంటిది పిల్లల బాగుపురకే తప్ప అది ఆయన అవలక్షణం కాదు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక మాట ఉంటుంది, సదాశివుడు అని ఒక మాట. సదాశివుడు అన్న మాట బ్రహ్మగారికి విష్ణువుకి అన్వయం అవ్వదు. సదా బ్రహ్మ ఉండదు, సదా విష్ణు ఉండదు, సదాశివ ఉంటుంది. ఎందుకో తెలుసా? రుద్రరూపం శివుడికి ఉంది. రుద్ర అంటే విపరీతమైన కోపంతో ఉన్నవాడని ఒక అర్థం ఉంది. విపరీతమైన కోపంతో ఉంటే ఆయన ఎవడో ఆ కోపం ఏమిటంటే అడగగలిగిన మనగాడు లోకంలో ఉండడు ఆయన. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. రుద్రం వెంటనే నమస్కారం చేస్తూ నిలబడింది వేదం. ఈశ్వర ఏమిటి అంత కోపం వచ్చింది, మేము పిల్లలను తప్పు చేశాం, కోప్పడకండి, క్షమార్పణ చెప్తారంతే. ఆయన రుద్రుడై నిలబడ్డారా? ఆయన ముందు నిలబడగలిగిన వాడు లేడు. ఆయన రుద్రుడై నిలబడితే లోకములు ఆయన ముందు నిలబడలేవు. కానీ ఆయన అలా రుద్రుడిగా నిలబడ్డాడు అంటే లోపల నిజంగా కోపం వచ్చినవాడు కాదు, కోపం నటించినవాడు అలా. కానీ చూస్తే అయ్యో బాబోయ్ ఎంత కోపంగా ఉన్నారో అన్నట్టుంటాడు. నాన్నగారు చాలా కోపంగా ఉన్నట్టుంటారు, చాలా కోపంగా ఉన్నట్టు మాట్లాడతారు. అంత మాత్రం చేత తండ్రికి ప్రేమ లేదని మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటికి ఉండదు. తల్లికి ఎంత ప్రేమ ఉందో తండ్రికి అంత ప్రేమ ఉంటుంది లోకంలో, అంత ప్రేమ ఉంటుంది. కానీ తేడా ఏమిటంటే తల్లి ప్రేమ వ్యక్తమవుతుంది, తండ్రి ప్రేమ వ్యక్తము కాదు. బేలనైపోతానని పైకి చెప్పుకోలేడు. అందుకే పురుషులకు గుండెపోటు ఎక్కువ వస్తుంటుంది. కారణం ఏమిటంటే లోపల దాచేసుకుంటారు బాధని, బయట పెట్టుకోలేరు. తండ్రికి ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా, కానీ అలా కోపం నటించకపోతే పిల్లలు పాడైపోతారని కోపం నటిస్తాడు. లోపల మాత్రం ఆయన ఎప్పుడూ తండ్రే. అందుకని సదా శివ, ఎప్పుడూ ఆయన శివుడే. కోపం నటించడం ఎందుకు మరి? మన కోసం. ఆయన రుద్రుడిగా నిలబడడం మన కోసం తప్ప ఆయన కోపం వచ్చినవాడు కాడురా అని చెప్పడానికి శివుడు సదాశివుడు, విష్ణువు సదా విష్ణువు, బ్రహ్మ సదా బ్రహ్మ కాదు. శాస్త్రం శాస్త్రం అంతే. అందుకే సదా బ్రహ్మ సదా విష్ణువు లేరు, సదాశివ ఒకటే ఉంది. అంటే ఎప్పుడూ శివుడిగా ఉంటాడు ఆయన, అదే తండ్రితనం. అందుకే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వాళ్ళిద్దరూ జగత్తుకి తల్లిదండ్రులు. జగత్తుకి తల్లిదండ్రులైన కారణం చేత సదాశివతత్వమనందు ఉంటాడు. కానీ కన్ను నలుపు ఎక్కుతుంది, కన్ను ఎరుపు ఎక్కుతుంది, కన్ను తెలుపు ఎక్కుతుంది. తెల్లగా ఉండడం అంటే ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ కూర్చున్నాడు అనుకోండి, కన్నులు తెల్లగా ఉంటాయి. లోకానికి బుద్ధి చెప్పవలసి వచ్చిందనుకోండి ఎరుపు ఎక్కుతాయి. రెండూ లేదనుకోండి, పరమ ప్రేమతో మనం శాస్త్రం ఎలా చెప్పిందో అలా బతుకుతున్నాం అనుకోండి, ఆయన కన్నులు నల్లగా ఉంటాయి, చల్లగా మన్ని చూస్తూ ఉంటాడు. అందుకని అమ్మవారికి వేసిన విశాల నీలొత్తల లోచనాయి తీసుకొచ్చి శివుడికి వేయకూడదు, వేస్తే కుటుంబ వ్యవస్థ పోతుంది అక్కడ. అందుకని శంకరులు వెయ్యరు. తాత్పర్యంలో ఎక్కడో పొరపాటున ఎరుపు రంగు గురించి పడింది, శివుడి కన్నులు ఎరుపని, కానీ అలా అనలేదు శంకరాచార్యుల వారు. వికాసి పంకే రుహలోచనాయి, అందులో ఎరుపుతనం శబ్దమే లేదు. కాబట్టి వికాసి పంకే రుహలోచనాయి అంటే బాగా తెరుచుకున్నటువంటి విచ్చుకున్న తామర పువ్వు వంటి కన్నులున్నవాడు అయినా అంతే. ఆయన కన్నులలో కూడా సదాశివతత్వము నందు ఎప్పుడూ నలుపుతనముండి లోకాన్ని రక్షించడము ఒక్కటే ప్రయోజనంగా ఉంటుంది. అందున శివుడి విషయంలో ఉండే గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అసలు మీరు శివ నన్ను రక్షించని అడగక్కర్లేదు. శివభక్తులై మీరుంటే చాలు. అంటే నా ఉద్దేశ్యం విష్ణుభక్తి అంత గొప్పది కాదు అని నేను చెప్తున్నానని మీరు అనుకోకూడదు. విష్ణుభక్తి కూడా అంతే గొప్పది, విష్ణుభక్తి కూడా అంతే. శివభక్తి ఎంతటిదో విష్ణుభక్తి అంతే గొప్పది. శివకేశవుల మధ్య భేదమే చెప్పడానికి వీలేదు. తత్వత మాట్లాడినప్పుడు కొన్ని చెప్పవలసి ఉంటుందంటే. కాబట్టి శివస్వరూపమునకుండే లక్షణం ఏంటంటే శివ నీవు నన్ను రక్షించు అని అసలు మీరు అడగవలసిన అవసరం ఉండదు. ఆయన తన వస్తువు కాబట్టి తాను రక్షించుకుంటాడు. మీరు చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను, ఒక ఉదాహరణ తీసుకొస్తాను. మార్కండేయుడు శివలింగా దగ్గర కూర్చుని అర్చన చేస్తున్నాడు. యమధర్మరాజు గారు వచ్చి పాశం వేస్తాను, నీకు సమయం అయిపోయింది బయటికి వచ్చేయన్నాడు. నేను రాను అన్నాడు ఆయన, శివార్చనే చేసుకుంటానన్నాడు.
నువ్వు సింహాసన చేసుకుంటే వదిలిపెడతాననుకుంటున్నావా, నేను పాశం వేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, శివా నన్ను రక్షించనా ఆయన అడగలేదు. ఆయన ఏం చేశాడంటే శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటూ ఆయన అన్నాడు, నేను పరమశివుడిని ఆశ్రయించి ఉండగా కిమ్మో మృత్యు కరిష్యతి, నన్ను ఎవడు ఏం చేస్తాడు అన్నాడు. నేను శివుడి కాళ్ళు పట్టుకుని ఉండగా వీడేం చేయగలడు అన్నాడు. తప్ప శివా యమధర్మరాజు గారు వచ్చేశారు, నువ్వు వచ్చి నన్ను రక్షించని ప్రకటనంగా ఎక్కడ అనలేదు. కిన్నో మృత్యు కరిష్యతి, ఈ ఎవడు నన్నేం చేస్తాడన్నాడు. అయినా యమధర్మరాజు గారు పాశం వేశాడు. ఇప్పుడు పాశం ఎలా వేయాలి? శివుణ్ణి కౌగిలి శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే ఒక్క మార్కండేయుడికి పడుతుందా? ఆ పాశం వేసినప్పుడు శివలింగానికి మార్కండేయుడికి కలిపి పడింది అంతే. ఉత్తర క్షణంలో పరమశివుడు ఎడమకాలెత్తి ఒక్క తన్ను తన్నాడు గుండెల మీద యముడికి. యముడు చనిపోయాడు. శంకరులు అన్నారు శివానంద లహరిలో, వక్షస్థాడనమంత కశ్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సురజిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తామక తామక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శుంభో సదంగీకురు. యముణ్ణి తల్లినప్పుడు ఈశ్వరామి పాదం ఎంత సొక్కిపోయిందో నా మనసుని మణిపాదుగగా గ్రహించండి అన్నారు. అంటే ఆయనని మీరు నమ్మి ఉన్నది నిజమైతే అసలు మీరు ఆయనని నాకు ఈ కోరిక తీర్చమని అడగవలసిన అవసరం లేదు. నందుడని దక్షిణ దేశంలో ఒక భక్తుడు, ఆయన చిదంబరం వెళ్లి పరమేశ్వర దర్శనం చెయ్యాలనుకున్నాడు. అనుకుని తన యజమాని దగ్గరికి వెళ్లి అడిగాడు, అయ్యా చిదంబరం వెళ్లి నటరాజస్వామి వారి ఉత్సవం జరుగుతోంది, ఒక్కసారి నటరాజస్వామిని దర్శనం చేసి వస్తా. ఆ యజమాని చాలా తెలివైనవాడు. ఆయన అన్నాడు, వెళ్ళొద్దంటే వీడు వెండి ఎలాగో, వెళ్ళు అన్న మాట ఒకటే వీడికి కనబడుతుంది, కానీ అసలు పని అప్పుడు చేద్దామని ఆ దానికేముందిరా తప్పకుండా వెళ్ళు, కానీ మనకున్న 150 ఎకరాలు ఇవాళ రాత్రి దున్ని విత్తనాలు వేసేయి, ఊడ్చేయి, పంట పెంచేయి, కోత కోసేయి, ధాన్యం రాల్చేయి, బస్తాలకెత్తేయి, ఇంటికి తెచ్చి పెట్టేయి, గడ్డి వాములు వేసేయి, నువ్వు చిదంబరం వెళ్ళిపో రేపు తెల్లవారుజాము. ఆయనకి వెళ్ళిపో అన్న మాట ఒకటే వినపడింది, అయ్యా అంతకన్నా నా తప్పకుండా చేసేసి వెళ్ళిపోతానని పొలం దగ్గరికి వెళ్ళాడు. 150 ఎకరాలు ఇవాళ రాత్రి దీన్ని దున్ననా, దీనికి నారు తీసుకురానా, దీంట్లో పంట వేయనా, కోత పోయినా, గింజ బస్తాలకు ఎత్తనా, ఇంటికి పెట్టుకెళ్ళి యజమాని ఇంట్లో పెట్టనా, నేనప్పుడు గడ్డి వాములైనా, అప్పుడు చిదంబరం వెళ్ళనా, అప్పుడు పని బరువు ఏమిటో అప్పుడు తెలిసింది. తెలిసి ఒక్కసారి ఆకాశం వంక చూసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి నా జన్మకి నీ దర్శనం అవదా అని మూర్చిపోయాడు అంతే. ఆయన తలుచుకుంటే ఎంతసేపు అంటే పంట పండేట్టు చేయలేడా? భక్తుడి మీద ఉన్న ప్రేమతో కదిలి వచ్చేశాడు కైలాసం నుంచి శంకరుడు. పంచ మడతేసి రైతు ఎలా కడతాడో అలా పైకెత్తి కట్టాడు. కట్టి నందీశ్వరుణ్ణి పిలిచి నాగలి కట్టి తాను పట్టుకుని దున్నుతున్నాడు. సాక్షాత్ జగజ్జనని కళ్యాణి, మా అమ్మ విత్తనాలు తల్లింది. ఎంతలో పండుతాయి? భూమి పరవశించిపోయింది పరమశివుని యొక్క పాద తాడనము చేత. పంట పండింది, గణపతి కోసేశాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బస్తాలకెత్తాడు, తీసుకొచ్చారు, యజమాని ఇంట్లో పెట్టేశారు. 5 నిమిషాలు నందాలే పంట మీ యజమాని ఇంట్లో పెట్టేశాం వెళ్ళన్నారు. గబగబా వెళ్ళాడు యజమాని ఇంటికి, అయ్యా అదిగో బస్తాలన్నీ పెట్టేశానన్నాడు. తెల్లబోయాడు యజమాని, కాళ్ల మీద పడిపోయాడు నందుడి కాళ్ల మీద. ఒరే నీ భక్తికి శివుడు కదిలొచ్చి వ్యవసాయం చేసేసాడు రా, నీ ఇక నుంచి మన ఇద్దరిది సగం సగం అన్నాడు. నాకు ఈ సగం వద్దేమీ వద్దన్నాడు. చిదంబరం వెళ్ళాడు, తర్వాత నటరాజస్వామిలో ఐక్యం అయిపోయాడు ఆయన. కాబట్టి శివభక్తిలో ఉండే గొప్పతనం ఏమిటో తెలుసా? మీరసలు అడగక్కర్లేదు, విష్ణుభక్తి అయినా అంతే. మీరసలు అడగవలసిన అవసరము లేదు. శివానకి ఇది అని చెప్పక్కర్లేదు. మీరు భక్తుడైతే శివుడు చూసుకుంటాడు. ఆయనకున్నటువంటి గొప్పతనం అది, ఆ కన్నుకున్న గొప్పతనం అది, అది చూడగలదు. నీ నువ్వేమై ఉండాలి? నువ్వు భ్రమరమై ఉండాలి. అవి రెండు పువ్వులు కదా మరి, అమ్మవారి కన్నులు తామర పువ్వులు, అయ్యవారి కన్నులు తామర పువ్వులు. తామర పువ్వు మీద ఏముండాలి? తుమ్మెద తిరగాలి. ఇప్పుడు తుమ్మెదలేవి అంటే ఎవడు భక్తుడో వాడి చూపులే తుమ్మెదలు. ఎందుకని?
భక్తుడైన వాడు తన పంచేంద్రియాలని మనస్సుని ఆరింటిని భగవంతుని యొక్క కన్నులనే తామర పువ్వుల దగ్గరికి వెళ్ళి పెట్టేస్తాడు. అక్కడే తిరుగుతుంటాడు, ఆ కన్నుల వంక చూస్తూ పొంగిపోతుంటాడు. అప్పుడు ఆయన మనస్సు పంచేంద్రియములు కన్ను అక్కడే చూస్తుంది, చెవులు ఆయన చెవులు ఆయన కన్నుల గురించి వింటాయి, నాలుక ప్రసాదం తింటుంది, స్పర్శ ఆయన పళ్ళకి ముట్టుకుంటుంది. నేను ఈ మధ్య ఒక క్షేత్రానికి వెళ్ళా, ఒక ఆయన వాహనాన్ని ముట్టుకుని పొంగిపోతున్నాడు ఇలా 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 శ్రీకాళహస్తిలో. నేను అతను అడిగాను, అక్కడ నంది వాహనం పెట్టింది, ఓహో ఇలా ముట్టుకుని పొంగిపోతున్నాడు, అందరూ గుళ్ళో గడిపోతుంటే. నేనన్నా ఎందుకే అలా ముట్టుకున్నావు, ఎందుకు అది అంతా తడుగుతున్నావు అన్నాను. అంటే ఆయన అన్నాడు, నా స్వామి కూర్చునే వాహనం కదండి, అది ఎంత పవిత్రమండి, కనీసం దాన్నైనా ఒక్కసారి ముట్టుకున్నా ఆయన వచ్చి కూర్చుంటే నన్ను ఇలా తలవనిస్తారండి, అందుకని దాన్ని తడుగుకుని పొంగిపోతున్నానండి అన్నాడు. వాడు భక్తుడు, ఆయన మహానుభావుడు అంటే ఆయన పరవశించిపోతున్నాడు నందిని ముట్టుకుని. మనమైతే అది నంది వాహనం అండి అని విడిపోతాం. అదే ఇంకోటి గొప్ప కారు అయితే మాత్రం ఎక్కడ కొన్నారండి, ఎంతైంది, ఏసీ ఉందా, టేప్ రికార్డర్ ఉందా, 1000 ప్రశ్నలు వేస్తాం. పరమశివుడు నంది వాహనం అక్కడ కనబడితే విడిపోతాం. ఆయన చూసుకుని పొంగిపోతున్నాడు, అది భక్తి అంటే. అది పంచేంద్రియములు మనస్సు కలిసి తిరగడం షట్పది, ఆరుకాళ్లతో ఉండేది తుమ్మెద. తుమ్మెద మన పంచేంద్రియములు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము మనస్సు ఈ ఆరు కలిపి సీతాకోక చిలుకయ్యి భగవంతుని కన్నుల చుట్టూ తిరుగుతూ ఉంటే, అందుకే నయనారవిందం పాదారవిందం హస్తారవిందం అన్ని అరవిందములు తామరపూలే, ఎక్కడ చూసినా తుమ్మెదల్లా మన చూపులు నిలబడిపోవాలి. అలా నిలబడిపోవడం నీకు అలవాటైతే ఆయన రక్షణ నీకు కలుగుతుంది. అప్పుడు ఆ పువ్వు నిన్ను రక్షిస్తుంది. అది కేవలం పువ్వు కాదు, కేవలం పువ్వు అయితే చీకటి పడిపోతే ముడుచుకుపోతుంది, సూర్యుడు కనపడకపోతే ముడుచుకుంటుంది తామర పువ్వు. అది అలా సూర్యుడు కనపడకపోతే ముడుచుకునే తామర పువ్వు కాదు, రక్షణ శక్తి కలిగిన తామర పువ్వు, సూర్యోదయ సూర్యాస్తమయములతో సంబంధం లేకుండా వికసించి ఉండే తామర పువ్వు, అటువంటి తామర పువ్వు ఆ తామర పువ్వు. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క హృదయము రక్షకత్వము ఎప్పుడూ రక్షిస్తుంటారు నీ మనస్సు నువ్వు పెట్టగలిగితే. ఇది చెప్పడానికి విశాల నీ లోపలలోచనాయి. పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన ఆయన కన్నులు వికాసి పంకేరుహలోచనాయ సమీక్షణాయ విషమీక్షణాయ. శంకరుల మాటలు అంత చిత్రంగా ఉంటాయి. సమీక్షణాయ అంటే ఈ కన్నిటు వెళ్ళింది అనుకోండి, దాన్ని సమీక్షణం అనరు, చూపులో దోషం ఉంది అలా వెళ్ళవు కదా, అలా వెళితే మెల్ల ఇదో కన్ను వంకర అయిందనుకోండి, వెంటనే మనకి తెలుస్తుంది ఏంటంటే ఆయన కన్ను కొంచెం వంకరగా ఉందంటే మెల్ల కన్ను అంటాం వెంటనే. రెండు కళ్ళు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి, ఇలా చూశారనుకోండి రెండు కళ్ళు ఇటు తిరుగుతాయి, ఇలా చూశారనుకోండి రెండు కళ్ళు ఇటు తిరుగుతాయి, అంతేకాని ఇటు వెళ్ళి చూడాలి నేను వెళ్ళి చూస్తానంటుందండి, ఎటు చూసినా రెండు కళ్ళు ఒకలాగే తిరుగుతాయి. రెండు కళ్ళు ఒకలా తిరిగితే సమీక్షణాయి, అలా తిరగలేకపోతే విషమీక్షణాయి. అమ్మవారి విషయంలో సమీక్షణాయి, ఆవిడ ఇలా చూసింది అనుకోండి రెండు కళ్ళు ఇటే తిప్పి చూస్తుంది, ఒక వస్తువుని రెండు కళ్ళతోనూ చూస్తుంది. అయ్యవారికి అలా తిరగవు అంటున్నారు శంకరాచార్యులు. ఎందుకని, ఆయనకి రెండే కాదు ఇక్కడో కన్ను ఉంది, మరి ఇది తిరగదుగా, అసలు మూసి ఉంటుంది, ఇది ఇలా దీంతో పాటు తిరిగి దీంతో పాటు తిరిగి అలా తిరగదు తిరగదు కాబట్టి విషమీక్షణాయి. ఈ రెండు కళ్ళతో ఇలా చూస్తూ ఈ మూడో కన్ను కూడా విప్పుతాడు. విప్పాడు అనుకోండి ఈ రెండు కళ్ళు ఓపెన్ చేస్తే ఈ కన్ను ఓపెన్ చేస్తుంది, అది చిత్రం. అమ్మవారి కళ్ళు ఇలా చూసింది అనుకోండి ఈ కన్ను ఓపెన్ చేయదు, రెండు కళ్ళు దైనే కురిపిస్తాయి. అయ్యవారి అలా కాదు, ఆయన ఇలా రెండు కళ్ళతో చూసి మూడో కన్ను విప్పాడు అనుకోండి, విప్పితే ఎదురుగుండా ఉన్న వస్తువు భస్మమైన, అప్పుడు ఈ రెండు కళ్ళతో చూశాడు మూడో కంటితో కాల్చాడు. విషమీక్షణాయి, అమ్మా నీ చూపుకి ఆయన చూపుకి తేడా ఉంది అంటే ఇప్పుడు శివుణ్ణి తక్కువ చేశారా? కాదు, అసలు మీతో నేను ఒక రహస్యం చెప్పాలంటే ఆమె చూపులు దయ అయితే ఆయన చూపులు బ్రతికిస్తాయి. ఎందుకో తెలుసా, మనం బ్రతకడానికి ఏవి కారణం, సూర్య చంద్ర అగ్నిహోత్రములే. మీరు చూడండి బయట సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, ఇందులోనే అగ్నిహోత్రం లేదు, ఏమైనా ఉపయోగం ఉందా? ఇందులోనే ఉండవలసినంత వేడి లేదు, 98.4 ఏదో ఉందిగా నార్మల్ టెంపరేచర్.
దానికి రెండు డిగ్రీలు పెరిగినా పడుకుంటాడు, రెండు డిగ్రీలు తరిగిపోయినా అరికాళ్ళు రుద్దాలి కదా. ఇందులో ఉండవలసిన వేడి ఉంటేనే అగ్ని ఇందులో ఉండాలి. ఇందులో అగ్ని ఉంటే ఉన్నాడు భవతి శివం, శివం శివం సుందరం శోభనం మంగళం భద్రం శ్రేయం మాటలన్నీ వస్తాయి. ఇందులో వేడి లేదనుకోండి, ఇది చల్లబడిపోయింది అనుకోండి, శవం అమంగళం అశోభనం వికారం, దాన్ని ఎవరు ఇక చూడరు, దూరంగా పెట్టేస్తారు. అసలు అక్కడ ఉంది అసందులో ఎవరు అన్న వండుకోరు. ఆ వేడి ఉంది కాబట్టి మంగళం. మీరు చూడండి, అమ్మవారి దయ ఉంది, అయ్యవారి మూడు కన్నుల అనుగ్రహం ఉంది, లోకాలు నిలబడతాయి, సూర్యుడున్నాడు పంట పండుతుంది. పత్రహరితము సూర్యకిరణముల చేతగా ఏర్పడేది, చంద్రకిరణములు పడ్డాయి ఔషధులు పెరుగుతాయి, మూడవ కన్నైన అగ్నిహోత్రం ఉంది, పచనము జరుగుతుంది, ధర్మము నడుస్తుంది. మీరు బాగా పట్టుకోవాలి. సూర్యుడు లేడు, నీరు లేదు, అందుకే అపాం మిత్ర అని ఒక పేరు సూర్యభగవానుడికి. అపాం అంటే నీళ్లు, అప్పులంటే నీళ్లు. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? సూర్యుడే ఇస్తాడు. ఆయన వేసవి కాలమనందు సముద్రాలలో ఉన్న నీళ్లు తాగేస్తాడు. సముద్రాలలో ఏమిటి, మనం గ్లాస్తో దోసుకుంటే లాగేస్తాడు, చెమట పట్టేస్తుంది లాగేస్తాడు అంతే. లాగినవన్నీ ఆయన దాచుకోడు, వర్షాకాలం వచ్చేటప్పటికీ కురిపించేస్తాడు. మళ్ళీ దాచుకోవడం రానివాడు సూర్యభగవానుడు, మళ్ళీ కురిపిస్తాడు. అందుకే సూర్యుని పట్ల అత్యంత భక్తి కలిగిన ప్రాణి ఎవరో తెలుసా? సూర్యుడంటే అపారమైన భక్తి ఉండి ఎప్పుడు ఆయనకి కృతజ్ఞత చెప్పడంలో ముందుండే ప్రాణి కప్ప. ఆయన మేఘరూపంలో వర్షం కురిపించాడనుకోండి, రేపు వస్తోందిగా ఇంకా రథసప్తమికి రథాలు జరుగుతాయి, ఈ శిశిర ఋతువు దాటిపోయిందంటే వసంత ఋతువు, అసలు చాలా గొప్పగా ఉండాలి, కానీ ఉడుకు ప్రారంభమైపోతోంది. ఋతువు ధర్మాన్ని తప్పిపోవడమే అమ్మ అన్నపూర్ణానుగ్రహం తప్పిపోయింది అనడానికి గుర్తు. ఆ తర్వాత ఇంకా ఓ పాపం గ్రీష్మం అవి వచ్చేస్తాయి. అప్పుడు గ్రీష్మం తర్వాత వర్ష ఋతువు వస్తుంది. ఆ వర్ష ఋతువు వచ్చినప్పుడు నల్లటి మబ్బు కనపడింది అనుకోండి, వర్షం ప్రారంభమైంది అనుకోండి, అందరూ బయటికి వస్తారు. బయటికి వచ్చి అబ్బా ఎంత మబ్బో, ఎంత గాలో, అమ్మయ్యా ఏదో చినుకులు నాలుగు చినుకులు పడిపోవడం కాదు, కరువు తీరా వాన పడింది అంటారు. అప్పుడు ఎంత సంతోషిస్తారో అనేసి ఇంట్లో వెళ్ళిపోతారు. ఇంట్లో వెళ్ళిపోయి కరెంట్ ఓడిపోయింది అని ఇంకా అక్కడి నుంచి ఇన్వర్టర్ ఒకటి వేసుకుని ఫ్యాన్ వేసుకుని పడుకుంటాడు. కానీ రాత్రల్లా నిద్రపోకుండా అలా అరిస్తే పాము వచ్చి పట్టుకుంటుందని కూడా చూడకుండా మేఘరూపంలో వర్షం కురిపించిన వాడు సూర్యభగవానుడని సూర్యుడికి కృతజ్ఞత చెప్పడానికి ఆపకుండా అరిచి నమస్కరించేది కప్పొకటే బెకబెక 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 అంటూనే ఉంటుంది, ఈశ్వరుడికి నమస్కారం చేస్తూనే ఉంటుంది. అందుకే మళ్లీ వర్షం కురవాలి అంటే కప్పను ఊరేగిస్తారు. భక్తుణ్ణి పట్టుకుంటే భగవంతుడు లొంగుతాడు, మేము తప్పులు చేశాం, మీ భక్తుడైన కప్పను ఊరేగిస్తున్నామని కప్పని పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు. ఊరేగిస్తే వర్షం పడుతుంది. శ్రీకాళహస్తిలో ఇప్పటికీ విచిత్రమైనటువంటి శివలింగం ఒకటి ఉంది. మీరు దక్షిణామూర్తి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు ఎడం చేతి వైపు ఉంటుంది మృత్యుంజయ మహాలింగం అనో లింగం ఉంటుంది. మీరు జాగ్రత్తగా పరికించండి, ఆ శివలింగానికి నాలుగు గోడల మీద కప్పు ఉండదు, తెరిచి ఉంటుంది. ఎందుకో తెలుసా? వర్షాలు పడకపోతే తలుపేసేసి ఆ గోడల నుంచి అన్నంతో అభిషేకం చేసేస్తారు, అన్నాభిషేకం చేసి వదిలేస్తారు గుళ్ళు. వదిలేసిన మూడు రోజులకి బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. నిరూపణమైంది కూడా, లోకాల్ని నిలబెడుతుంది ఆ శివలింగం. కాబట్టి సూర్యుడు అపాం మిత్ర, ఆయన నీటికి చాలా దగ్గరైన వాడు. ఆ సూర్యుడు లేకపోతే వర్షం పడదు, ఆ సూర్యుడు లేకపోతే పగలు లేదు. ఏదో చాలా ఎండగా ఉందండి, చాలా ఎండగా ఉందండి, అబ్బా చచ్చిపోతున్నామండి అంటాం మనం. సరేనండి నేను మూడు నెలలు రాను అని అన్నాడు అనుకోండి సూర్యుడు, అయ్యి బాబాయ్ బట్టలు అరట్లేదు, ఒడియాలు ఎండట్లేదు, పెట్టిన పడాలు అన్ని పాడైపోయాయి, ఇల్లంతా కంపు చమాయింపు వచ్చేస్తోంది, ఎండ వస్తే బాగుంటుంది అంటాడు. రెండు రోజులు అయ్యేటప్పటికి అసలు సూర్యుడు లేకపోతే సూక్ష్మక్రిములన్నీ పెరిగిపోతాయి, సూర్యుడుంటే చాలా క్రిములు తమంత తాము మరణించి ఓషధీతత్వం కలుగుతుంది. అసలు సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన తత్వం మీరు విన్నారో లేదో, సూర్య కిరణముల యందు ఓషధీతత్వం ఉంటుంది. అందుకే ఉరుగులని పెడతారు మీరు చూడండి, ఇప్పుడు లేవు, 365 రోజులు వస్తున్నాయి కాబట్టి ఊరుకుంటున్నారు, కానీ పునాసకాపని మామిడికాయ ముక్కలు కోసి ఎండబెట్టేసేవారు పూర్వం, అవి సూర్యకిరణములకు తత్తమైపోయి ఎండిపోయి
ఆ ఎండిపోయినటువంటి వీల వంకరలు తిరిగిపోయేవి మామిడి ముక్కలు. వాటిని ఓ డబ్బాలో పెట్టి ఉంచేవారు. ఎప్పుడైనా మామిడికాయ పప్పు తినాలనిపిస్తే మామిడికాయలు రాని రోజుల్లో ఈ ఒరుగులు తీసి పప్పు ఉండేవారు. ఏమి అవ ఒరుగులు అలాగే ఉంటాయి. సీతమ్మ తల్లి అంటే రామాయణంలో ఒరుగులు పెట్టింది. ఒరుగులని నిల్వ చేస్తారు. వాటన్నింటికీ సూర్యకిరణములే ఆధారం. సూర్యకిరణం తగిలితే పదార్థములు నిల్వ ఉంటాయి కూడా. అటువంటి సూర్యుడు ఆయనకు ఒక కన్నయ్యున్నాడు. అంటే ఆ కంటి చేత ఆయన లోకాన్ని పోషిస్తున్నాడు. విషమీక్షణ ఎయి ఒకేసారి సూర్య చంద్రులు ఎలా ఉంటారు? పగలు ఉండాలి, రాత్రి ఉండాలి. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయములు, చంద్రోదయ చంద్రాస్తమయములు. రాత్రి అయ్యేటప్పటికి చంద్రకిరణములను చూస్తూ హాయిగా చల్లగా బా, అందరికీ సందమామే, అమ్మకి సందమామే, కొడుక్కి సందమామే. అది కూడా సందమామ అంటూ ఆ చంద్రుణ్ణి చూస్తూ ఆ వెన్నెల్లో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి అదిగో ఆ చంద్రుడు ఒక కన్ను, సూర్యుడు ఒక కన్ను, మూడవది అగ్ని ఒక కన్ను. అగ్ని లేదనుకోండి మీకు పచనము లేదు, ధర్మము లేదు. ఎందుకని? వర్షం పడింది, ఇవాళ పంటలు పండాయి, బాగుంది. మళ్ళీ వచ్చే ఏడాది కూడా పంట పండాలి. వచ్చే ఏడాది కూడా పంట పండాలంటే మీరు యజ్ఞం చేసి, యాగం చేసి హవిస్సు ఇవ్వాలి దేవతలకి. అగ్నిహోత్రుని యొక్క ముఖంగానే దేవతలు హవిస్సు పుచ్చుకుంటారు. అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వాలి అంటే అగ్నిహోత్రుడు ఉండాలా? ఉంటేనైనా దేవతలు పుచ్చుకుంటారు, వాళ్ళ ఆకలి తీరుతుంది. తీరితేనైనా వాళ్ళు మళ్ళీ వర్షం కురిపిస్తారు, లేకపోతే వాళ్ళు అకాల వర్షం కురిపిస్తారు, అదో ఇబ్బంది. కాబట్టి యజ్ఞయాగాదులు జరిగి దేవతలకు హవిస్సు ఇవ్వాలంటే అగ్నిహోత్రుడు ఉండాలి. మనకన్నా ముందున్నటువంటి పితరులు దేవతాస్వరూపాన్ని పొందారు, శరీరాలు వదిలేసి. వాళ్ళకి తజ్జినం పెట్టాలి, వాళ్ళకి పిండం పెట్టాలి, అగ్నిహోత్రం ఉండాలా? నువ్వు ఒంటుకు తినాలి రుచికరంగా, అగ్నిహోత్రం ఉండాలా? ఇంట్లో వంకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొత్తిమీర ఉంది, వంకాయ పచ్చడి చేసుకోవాలి, లేకపోతే వంకాయ కూర వండుకోవాలి. వంకాయలు ఉన్నాయండి, కొత్తిమీర ఉందండి, అగ్నిహోత్రమే లేదు, అవుతుందా కూర? అగ్నిహోత్రం లేకుండా కూర ఎక్కడది? అగ్నిహోత్రం లేకుండా ఇంట్లో బియ్యం ఉంటే అన్నం ఎక్కడిది? అగ్నిహోత్రము లేని నాడు అన్నము పచనము కాదు. నీకు అన్నం లేదు, ఈ శరీరము అన్నవికారము, తిన్న అన్నమే శరీరంగా మారుతోంది. కాబట్టి ఈ ఇదంతా ఎవరు చేస్తున్నారు? లింగ పురాణంలో ఒక శ్లోకం ఉంది, హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ గురుచే వస్తిహి శంకరస్యైవ శాసనాత్. అగ్నిహోత్రుడు దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళినా, పితృదేవతలకి కవ్యం పట్టుకెళ్ళినా, మనకి ఇంట్లో వంటవాడై అన్నం ఉండి పెట్టినా కూరలును శంకరుని యొక్క శాసనానికి వశపడి చేస్తున్నాడు ఇవన్నీ. ఇప్పుడు ఈ సూర్య చంద్ర అగ్నిహోత్రములు లేవనుకోండి, ప్రేతం కూడా కాలం అలాగే ఉంటుంది. కాబట్టి మహానుభావుడు సూర్య చంద్ర అగ్నిహోత్రములను మూడు కన్నులుగా ఉంచుకుని లోకములను కాపాడుతున్నాడు. కానీ ఈ మూడు ఎప్పుడూ ఒకేలా ఒకే చోట ఉంటే మళ్లీ ఉండడం కుదరదు, అది విచిత్రం. పరమేశ్వరుడు ఆ లక్షణం పెట్టాడండి. నీరుందనుకోండి పల్లానికి వెళ్ళిపోవాలి, అగ్ని ఉందనుకోండి ఊర్ధ్వముఖంగా పైకెక్కాలి. అగ్ని పల్లానికి వెళ్ళదు, నీరు ఎత్తెక్కదు. మీరు అగరవత్తు వెలిగించి ఇలా పట్టుకున్నారనుకోండి ఆరిపోతుంది. అగరవత్తు వెలిగించి ఇలా పట్టుకున్నారనుకోండి జ్వాల పైకెక్కుతుంది, అగ్ని పైకెక్కుతుంది, నీరు కిందకెడుతుంది. నీరు కిందకి వెడుతుంది కాబట్టే పర్వతాల మీద పుట్టిన నదులు భూమి మీదకు వచ్చాయి. గోదావరి ప్రవహిస్తోంది కాబట్టి కదా ఇంత పంటలు పండి ఇంత సుభిక్షంగా తినగలుగుతున్నాం. పల్లమన్నదానికి నీరు ఎక్కను అని ఎత్తే ఎక్కుతానని అనుకోండి కొండలెక్కుతుంది తప్ప భూమి మీదకి రాదు నీరు, మనం బతకం. అందుకని నీటిని కిందకి తెచ్చాడు. అగ్నిహోత్రం పల్లానికి వెళ్ళిపోయిందనుకోండి అంటుకున్నది మనం బ్రతకం. అందుకని పైకి వెళ్ళిందనుకోండి అక్కడ ఉన్నది అక్కడే పైకెడుతుంది, వెనక్కి తప్పుకుంటాడు. ఇలా మీదకొచ్చిందనుకోండి పల్లానికి అసలు ఎక్కడా ఎవడో బతకడం. పరమేశ్వరుడు ఎంత దయాళువై నిర్ణయం చేశాడో ఆలోచించండి. ఆయన ఆ ధర్మాన్ని పెట్టి ఉండకపోతే లోకాలు నిలబడతాయా? అందుకే ఏ ఒక్కటి ఒకటి ఒకదానిలా ఉండవు, ఒకటి ఒకలా ఉంటే ఒకటి ఇంకోలా ఉంటుంది. విషమీక్షణ ఎయి, అలా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కన్నులు అలా ఉన్నాయి కాబట్టి నిలబడ్డాం. అమ్మవారు ఒక కంటితో చూసిందనుకోండి సీతకన్ను వేసిందంటారు, అంటే అమ్మవారు దయతో చూడలేదని గుర్తు. ఏదో ఏదో చూసి చూడనట్టు ఇలా ఊరుకుంది అనుకోండి, అంటే రెండో కన్ను ఇంకా తిరగక ముందే మొదటి కన్ను వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి సీతకన్ను వేసిందంటారు. కోటేశ్వరారు 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 అని మీరు నా వెంట పడ్డారనుకోండి ఎవరో ఒక ఆయన,
వెంట పడితే నేను ఇలా అని ఇలా వెళ్ళిపోయాను అనుకోండి, అంటే ఈ కన్ను ఇంకా ఈ కన్నుతో తిరగలేదు, ఇలా ఇలా తీసేశాను. సీత కన్ను వేశాడు. సీత కన్ను వేశాడంటే సీతమ్మ రావణుణ్ణి ఎలా చూసి చూడకొదిలేసిందో అలా, చూడమే చూడలేదు. అసలు చూడమే చూడలేదు అంటే దయ కలగలేదు. అమ్మవారి కన్నులు సమీక్షణ, ఈ రెండు కన్నులు ఇలా తిరిగి నిలబడ్డాయనుకోండి, చూసింది మనం దయతో చూసింది. అందుకని ఆవిడది సమీక్షణ ఎయి అయ్యవారు విషమీక్షణ ఎయి. సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు ఒక్కసారి ఉండకూడదు. సూర్యుడు చంద్రుడు కూడా ఉంటే పగలు రాత్రి ఎక్కడది? పగలు రాత్రి కూడా ఉంటే నిద్ర ఎక్కడది? అసలు మీకు పగలే ఉండిపోయింది అనుకోండి, అసలు రాత్రి అందం తెలియదు. అబ్బా అసలు రాత్రులు ఉన్న రోజుల్లో ఎంత బాగుండేదండి, చల్లబడేది. సాయంకాలం అయ్యేటప్పటికీ ఏదో ప్రవచనం వినేవాళ్ళం, అయ్యి బాబో ఎప్పుడూ ఎండ ఎప్పుడూ ఎండ, చీకటి రావట్లేదండి, ఏమిటో మరి ఏమైపోయిందో, చీకటి ఎక్కడికి పోయిందో అంటాం. అప్పుడు సూర్యుడు వెళ్లి చంద్రుడు రావాలి, చంద్రుడు వెళ్లి సూర్యుడు రావాలి, అప్పుడే సంధ్యాకాలం అనుష్ఠానం అర్చన ధర్మము యజ్ఞము యాగము క్రతువు ముహూర్తము చాంద్రమానము తిథి ఇన్ని నడుస్తాయి. లేకపోతే అన్ని ఆగిపోయింది కాలగమనంలో, నీకు పుణ్యాపుణ్య కాలముల వివక్షణ పోయింది. కాబట్టి కలవకూడదు శివుడి దగ్గర. విషమిక్షణ ఎయి, ఇప్పుడు ఆయనకి వికృతమైనటువంటి కన్నుల కదలిక అని అర్థమా? అలా చూసి మనల్ని రక్షిస్తారని అర్థమా? మనని రక్షించడానికి ఆయన విషమిక్షణాయి, మనని రక్షించడానికి ఆమె సమీక్షణాయి. నాన్నగారు అలాగే ఉంటారు, విషమిక్షణాయి. నాన్నగారు ఏం శిక్షించక్కర్లేదు, సరిగా ఉండట్లేదు. నాన్నగారికి తెలిసిపోయిందేమో అని అనుమానం వచ్చింది. నాన్నగారండి 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 అన్నాడు అని చూపు నిలబెట్టలేదు అమ్మ, మాట్లాడలేదు. ఎంత బాధగా ఉంటుంది. నాన్నగారు మూడు కలిపి నిలబెట్టారనుకోండి తట్టుకోగలరా? నాన్నగారు మూడు కలిపి నిలబెట్టకుండా సూర్య చంద్ర అగ్నిహోత్రములు నిలబెట్టకుండా ఉంటేనే సంతోషంగా ఉండి, నాన్నగారు మామూలుగా ఉండి నాన్నగారి గదిలో నాన్నగారు చదువుకుంటున్నారు అనుకోండి, అప్పుడు నాన్నగారి కోపంగా ఏం లేరు, ఆయన పనులు ఆయన ఉన్నారు. కానీ మనం చప్పుడు చేయకూడదు, అక్కడ అల్లరి చేయకూడదు, టీవీ పెట్టకూడదు. అది నాన్నగారు చదువు, నాన్నగారండి నాన్నగారండి టీవీ చూస్తానండి తలుపేస్తున్నాను, చూడు అన్నారు అనుకోండి, తలుపేస్తూ టీవీ చూసుకోవచ్చు. నాన్నగారు మూడు నీ మీద నిలబెట్టారంటే ప్రమాదం వచ్చిందని గుర్తు. ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? విషమీక్షణ ఎయి అంటే అసలు పరమశివుడు అలా చూడకూడదండి. చూడచ్చు, చూసినా ఉపకారం ఉంది. మూడిటినీ కలిపి చూసినా ఉపకారం ఉంటుంది. ఎప్పుడో తెలుసా? ఆయన ఇలా రెండు కన్నులతో చూసి మూడో కన్ను విప్పాడు అనుకోండి, వాడు మహాజ్ఞాని అయిపోతాడు. ఎందుకో తెలుసా? నామరూపములుగా ప్రపంచం ఎప్పుడు కనపడుతుంది? రకరకాలుగా ఉన్నప్పుడు. కుర్చీ, బల్ల, కుండ, వేదిక, మైకు, లాల్చి, నేను ఇన్ని ఉన్నప్పుడు కదా, అక్కడున్న కుర్చీ, అక్కడున్న బల్ల, అక్కడున్న కొయ్య, అక్కడున్న చెడ్డు, అక్కడున్న కర్ర, అన్నీ కాలిపోయాయి. అన్నీ కాలిపోతే ఇప్పుడు ఒక్కటే ఉండిపోయింది, అన్ని లేవు, బూడిద మిగిలిపోయింది. ఒక బూడిద మిగిలిపోతే ఇక నామరూపములు లేవు. నామరూపములు లేకుండా కేవలము బూడిద మిగిలిపోతే ఒకటే మిగిలినట్టు, మాయ అంతరించి కేవలము జ్ఞానమే ఉండాలి అంటే పరమశివుని యొక్క మూడవ కంటి జ్ఞానాగ్ని కలగాలి. అప్పుడు జ్ఞానాగ్నిగా అది ఉపకారమును చేస్తుంది. అందుకని విషమీక్షణ ఈ మూడు కలిపి చూసినా, మూడు కన్నులతో చూసినా నష్టమే వస్తుందని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి వాళ్ళ చూపులు ఎప్పుడూ ఉపకారం చేసేవే అని చెప్పవలసి ఉంటుంది తప్ప ఆ చూపులు అపకారములు చేసేవని ఎప్పుడూ చెప్పకూడదు. అమ్మకి కోపం, అమ్మ చూపులు నాన్నగారి చూపులు ఎలా చూసినా నీకు ఉపకారం చేసేవే తప్ప అమ్మ చూపులు నాన్నగారి చూపులు నిన్ను పాడు చేసేవి ఎప్పుడూ కాదు. అమ్మ చూపుకి కనురాపు ఉండదు. మీరు చూడండి లోకల్లో పిల్లాడు చేరు బియ్య పన్నం తింటారు, ఎవరుండి పెట్టాలి? అమ్మే ఉండి పెట్టాలి. వాడు బయట మళ్ళా కసరత్తులు చేసి వస్తాడు, చేరు బియ్య పన్నం తింటాడు, వాడు శుభ్రంగా అరుగుతుంది. వాడికి ఇంత గోంగూర పచ్చ వేసి ఇంత నువ్వుల నూనె పోసి వాడు ఇంత అన్నం కలుపుకుని అరిటాకు నింటే తినేస్తాడు వాడు. మీరు చూడండి అలా అన్నం తినేటటువంటి వాడికి చేరు బియ్య పన్నం వండి అమ్మ గిన్నె దాచేస్తుంది ఎవరికి తెలియకుండా. భీమసేనుడికి కుంతీదేవి పెట్టినప్పుడు అలాగే పెట్టేది, దాచి వాడు అన్నం తినేటప్పుడు తలుపు వేసేసి తానొక్కతే కూర్చుని పెడుతుంది. నేను పెట్టనంత నువ్వు తినద్దంతో, కానీ బహురహస్యంగా పెడుతుంది. ఎందుకని? కనురాపు తగులుతుందేమో అని. అమ్మయే ఏటి వీడు ఇంత తింటాడన్న అందనుకోండి, ఇక అసలు లోకంలో ఎవరైనా నిలబడతారా? అమ్మ పెడుతూ ఉంటే నాన్నగారు వచ్చారనుకోండి, కనురాపు తగులుతుందా?
నాన్నగారి చూపుకి కనురాపు ఉంటుందా, వీడు షేరు బియ్యపు అన్నం తింటున్నాడని నాన్నగారు చూస్తే వాడికి ఏమైనా దృష్టి దోషం తగులుతుందా? ఒరేయ్, నువ్వు చక్కగా తిను కానీ నాన్న, కడుపు నిండాను, అందరి మధ్యలో తినకు అని తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, ఏదో పెళ్లి కెడుతున్నారనుకోండి ఇవాళ మధ్యాహ్నం, వాడికి పదింటికి పెళ్లికి బయలుదేరుతూ అమ్మ ఏం చేస్తుందంటే, ఓ ముప్పావు షేరు అన్నం వండి పెట్టేసి, వాడికి కందిగుండ ఉల్లిపాయ అన్ని వేసి పెట్టేసి తినేశాక ఒరే అక్కడ పావు షేరు బియ్యపన్నమే తిను, లేదా అర్ధపావు తిను, ఇంటికి రాగానే మళ్లీ పెడతాను, అక్కడ ఎక్కువ తినకేనాన్న దృష్టి తగులుతుందంటే. అమ్మ మనసులో ఆ లక్షణం ఉంటుంది. నాన్నగారు ఓ 10 రూపాయలు చేతిలో పెట్టి, ఒరే నీకు అంతగా ఆకలిస్తే బయటికి ఎక్కడన్నా పోయి ఏమైనా తినేసిరా, అక్కడ తినక ఎక్కువ అంటాడు. వాళ్ళిద్దరి చూపులలో దోషమన్నది ఉంటే అసలు బిడ్డలు ఉంటారా నాకు చెప్పండి? మన యందు ఏదైనా ఒకవేళ తేడాపాడాలు దోషాలు ఉంటే వాళ్ళు కప్పుకొస్తారు వాళ్ళ చూపులతో. వాళ్ళ చూపులు సమీక్షణ ఏ విషమేక్షణ ఏ అయి లోకాల్ని కాపాడాయి తప్ప అవి మనని పాడు చేసే చూపులు కావు. అటువంటి చూపులున్నవో తల్లిదండ్రులారా, నమశివా ఏచ నమశివాయ, అప్పుడు వాళ్ళు ఎటువంటి వారో వాళ్లే ఇంట్లో తల్లిదండ్రులుగా ఉన్నారు. వాళ్ళు ఇంట్లో ఎదురుగుండా తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు, అన్నిళ్లలో కళ్ళ ముందు పార్వతీ పరమేశ్వరులే ఉన్నప్పుడు ప్రతి ఇల్లు ఎంత సంతోషంగా ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడానికే నమశివా ఏచ నమశివాయ అని అర్ధనారీశ్వర స్తవంలో ఆ శ్లోకంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క వైభవాన్ని, జగత్తుకు తల్లిదండ్రులుగా వాళ్ల యొక్క అనుగ్రహాన్ని మనకి శంకర భగవత్పాదులు అందించారు. హరి ఓం.